Very nice. ఓం బానే ఉంది. ఓం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండ అధికంగా ఉన్నప్పుడు కొంచెం ఈ తలుపుల దగ్గర మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈ టైంలో ఈ తలుపు తెరుచుంటే డైరెక్ట్గా ఫేస్ మీద పడుతుంది ఆ ఎండ వచ్చి. 6 o'clock ఎండ కూడా ఈవినింగ్ హాట్గా ఉంటుంది. అక్కడ నారాయణన్ ఫేస్ మీద పడుతుంది, కొంతవరకు నా ఫేస్ మీద పడుతుంది. కాబట్టి 6 టైంలో ఈ తలుపు వేయాల్సి ఉంటుంది. అయితే అలా వేసే సెట్టి పెడితే మళ్ళీ గాలి రావడం అనే సమస్య వస్తుంది. కాబట్టి 6:30కి దాన్ని తెరుచుకోవాల్సి ఉంటుంది. అదొకటి మీరు ఓపికతో చేయాలి, కంగారు పడి విసుక్కుంటే అవదు పని. అదొకటి. ఇక వెనకాల డోర్ విషయంలో ఆ నిర్ణయం మీరు చూసుకోండి. దాన్ని తెరవాలనుకుంటున్నారా, ముయ్యాలనుకుంటున్నారా, అది ఎప్పుడు తెరవాలి, అది ప్రారంభంలో మూసి ఉండాలి, లేకపోతే ఎండ మీరు తట్టుకోలేరు. ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ లేచి దాన్ని తెరవాల్సి ఉంటుంది. అది 2వ అంశం. 3వ అంశం, ఇక్కడ కిటికీని మీరు తెరిచేసి పెట్టేస్తే అక్కడ అగ్నిహోత్రంలా తయారై అక్కడ వంటలు వండుకోవచ్చు, గాడిపోయేలాగా తయారైపోతుంది అది. కాబట్టి దీని విషయంలో కూడా మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. అది 3వ విషయం. ఇక 4వ విషయం, ఉపనిషత్తులలో కల్లా బృహదారణ్యకం చాలా జటిలమైన ఉపనిషత్తు. అందుగురించే చిట్టజిగురుదాకా దాన్ని చెప్పకుండా వాయిదా వేసి ఇంకా వాయిదా వేయడానికి ఏమీ లేదన్నప్పుడు దాన్ని మొదలుపెట్టి దాంట్లో ఉన్న సరళమైన బ్రాహ్మణాలన్నీ చెప్పడం అయిపోయింది. ఇంకా మిగిలినవన్నీ కూడా డిఫికల్ట్ బ్రాహ్మణాలే మిగిలాయి. ఈ జ్యోతిర్బ్రాహ్మణాన్ని గత 4 ఏళ్ల నుంచో 5 ఏళ్ల నుంచో పుస్తకం తీసినప్పుడల్లా అడ్డుపడుతూ ఉంటుంది. అది దాన్ని దాటుకుంటూ ఇంతకాలం వచ్చాము. దీన్ని ఏమైనా సరే చదవాలి అని అనుకున్నప్పుడు దాన్ని సంగ్రహం చేసి చదవటానికి పూనుకున్నాము. ఇది జటిలంగా ఉంటుంది. బయట ఎండ ఎంత గట్టిగా ఉంటుందో ఈ లోపల బ్రాహ్మణం కూడా అలాగే ఉంటుంది. దాంట్లో ఉండే డిఫికల్టీ ఏమిటంటే భాష దృష్ట్యా కఠినంగా ఉంటుంది, తర్వాత సిద్ధాంతం కూడా చాలా జటిలంగానే, పూర్వపక్ష సిద్ధాంతాలు, బౌద్ధవాదం యొక్క నిరాకరణ ఎలా పడితే అలా ఉంటుంది. మీరందరూ ఏదో పళ్ళగంప అన్నట్టుగా, ఏదో సమారాధనకు వచ్చినట్టుగా వచ్చారు, చేతిలో మంచినీళ్ళ చెంబులు మినహాయించి మిగతా అన్నీ సమారాధనకు వచ్చినట్టే వచ్చారు. యు ఆర్ వెల్కమ్, లెట్ మీ సే దాట్. బట్ దెన్ ఈ బ్రాహ్మణాన్ని మీరు ఓపిగ్గా అధ్యయనం చేయడానికి సిద్ధపడాల్సి ఉంటుంది. వచ్చేస్తే అయిపోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు నేను కలిసి ఈ జూడో అంటే తెలుసు కదా, ఈ జూడో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అది విషయం. ఎంతవరకు వచ్చామో కూడా నాకు గుర్తు లేదు. 9లో ఉన్నాము. ఒక 2వ సిద్ధాంతం అంటే ఇది స్వరత పరతోవా విశేషాభావాత్ అది చెప్పాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యోరూపాణి. చూడండి, మనిషి దృష్టి అన్ని చాలా సందర్భాలలో అసత్య విషయములపై నిలిచి ఉంటుంది. ఇప్పుడు మన దృష్టి ఎలా ఉంటుంది, మీరు చూసుకోండి. ఒక జీవితకాలం మన దృష్టి దేని మీద ఉంటుంది, ధనము సంపాదించడం అనే దాని మీద ఉంటుంది. ఒక జీవితకాలం దృష్టి ఎలా ఉంటుంది అంటే ఈ ధనం సంపాదించాలనే తృష్ణ, ఇది హై స్కూల్లో ప్రారంభమవుతుంది. హై స్కూల్లో మనం పిల్లలకి నూరి పోస్తాం. దీన్ని సోషల్ మొరాలిటీ అని అంటారు. పిల్లలకి ఏమైనా నూరి పోస్తామంటే నువ్వు మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి,
మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే మంచి డిగ్రీలు వస్తే, మంచి ఉద్యోగాలు వస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు అని నోటిపోస్తారు చిన్న వయస్సులో. అక్కడి నుంచి మొదలుపెట్టి వీడి డబ్బు వ్యామోహము ఎంతవరకు ఉంటుందంటే ఓ పాయింట్లో వీడికి అర్థమవుతుంది, అబ్బే డబ్బు డబ్బులో ఏమీ లేదు అని వీడికి ఎప్పుడో ఒకసారి అర్థమవుతుంది. ఎప్పుడు ఏ హార్ట్ అటాకో ఏదో వచ్చి హాస్పిటల్లో ఎక్కడో పడున్నప్పుడు ఎవరి దారిని వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వీడు ఒక్కడు ఒంటరిగా తెలివిగా ఉంటాడు, అప్పుడు వాడికి అర్థమవుతుంది ఈ డబ్బు మన దృష్టి తప్పు దాని మీద ఉన్నది అని. ధనం మీద దృష్టి తప్పు అని తెలిసింది కొంత కఠినం, తెలుసుకోవడం కష్టం. కానీ భోగాల మీద దృష్టి మరింత డేంజర్. భోగాల మీద దృష్టి ఉన్నవాడికి తెలిసిపోతుంది, ఏమని మనం ఈ భోగాల వెంట పడి దీంట్లో ఇరుక్కుపోయినాము, ఇప్పుడు దీంట్లోంచి బయట పడలేము, అండ్ వీఆర్ స్టక్ హియర్ బ్యాడ్లీ, మనం జీవితాన్ని వ్యర్థం చేసుకున్నామని వాళ్ళకి తెలుస్తుంది. ఈ భోగపరాయణులకు కూడా తెలుస్తుంది అది దృష్టి తప్పు దృష్టి అని తెలుస్తుంది. తర్వాత మనిషి కర్మ మీద దృష్టి పెడతాడు. మీరు లోకంలో చూసినట్లయితే ఈ మంచి శ్రద్ధ, చాలా నిష్ఠ శ్రద్ధ కలిగి ఉంటారు. దేని మీద? కర్మ మీద. అలా కర్మలు చేసేస్తూ ఉంటారు. అప్పుడే మళ్ళీ ఇంకో శతచండీ యాగం అనౌన్స్ చేశారు, మీరు గమనించారో లేదో. వన్ మోర్ శతచండీ యాగం ఈజ్ అనౌన్స్డ్ ఏప్రిల్ నెలలో. ఈ ఎండల్లో అసలు ఎండలే చండంగా ఉన్నాయి. చండము అంటే అర్థం ఏంటో తెలిసిన, మండిపోయిట్లా ఉండదు అనే అర్థం, చండ శబ్దానికి అర్థం. ఆ చండమైన ఎండలలో మళ్ళీ శత చండీ యాగం ఒకటి మొదలుపెట్టి చేయబోతున్నారు ఎక్కడో సమ్వేర్ దే ఆర్ డూయింగ్. కర్మలపై అంత దృష్టి ఉంటుంది, అంత ఫోకస్ ఆన్ కర్మాస్, కామ్య కర్మల మీద అనేక కర్మల్ని చేసుకుంటూ పోవాలి అనేటువంటి ఫోకస్ ఉంటుంది. ఆ కర్మలు కూడా ఎలా ప్లాన్ చేస్తారంటే, అంటే మరి మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. ఛాలెంజ్ ఆఫ్ ది ఈగో అని ఒకటి ఉంటుంది. ఆ ఈగోకి సింపుల్గా ఉంటే ఛాలెంజింగ్గా ఉండదు. అది ఆ ఈగోని ఛాలెంజ్ చేసి లెవెల్లో ఉండాలి ఆ కర్మ. మామూలుగా చండీయాగం ఉన్నారనుకోండి ఒకరోజు పని, దాంట్లో ఛాలెంజ్ లేదు, కనీసం 100 అంటే కానీ ఛాలెంజ్ ఉండదు. ఆ విధంగా ఈగోయిక్ ఛాలెంజ్ ఆఫ్ కర్మాస్, దాని మీద దృష్టి పెట్టి కర్మల్ని చేస్తూ తీర్థయాత్రల్ని చేస్తూ, ఈ ఎండలో తీర్థయాత్రలు చేస్తారు ఈ ఎండలో, ఇన్ దిస్ సన్. ఒకతను ఏదో పని అయితే సత్యనావృతం చేసుకుంటాను అని మొక్కుకున్నాడు. చూడండి మొక్కుకోవడం, చూడండి అది ఎలా ఉంటుందో. పని అయితే సత్యనావృతం చేస్తానని మొక్కుకున్నాడు, పని అయింది. ఏవో అయితే అయినప్పుడు అవుతాయి, లేనప్పుడు లేదు. పని అయిన తర్వాత సత్యనావృతం చేసుకోలేదు, కుదరలేదు, ఏదో లక్ష పనుల మీద కుదరలేదు. గుర్తొచ్చినప్పుడల్లా మనస్సులో బెంగ, అయ్యి బాబోయ్ చేసుకోలేదు, సత్యనారాయణ స్వామి ఏం గొప్ప ముంచుతాడు అని. ఎందుకంటే మీకు ఆ సత్యనారాయణ వ్రత కథలు ఎలా ఉంటాయంటే, దేవుడు పగబట్టినట్టుగా ఉంటాయి, విండిక్టివ్గా ఉన్నట్టుగా ఉంటాయి ఆ కథలు. అవన్నీ విని 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 బుర్రకి బాగా గట్టిగా పట్టేసి మనం చేసుకోలేకపోయాం అని చెప్పేసి భయపడుతూ బెంగపడుతో ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను సత్యవ్రతం చేసుకుందాం అనుకున్నాను, చేసుకోలేకపోయాను. ఈ లోపల 2015 వెళ్ళిపోయి 2016కి వచ్చేసింది, ఆ ఏడాది చేసుకోవాలని అతని మొక్కు దాటిపోయింది, ఏం చేయమంటావని అడిగాడు ఓ పెద్ద మనిషిని. ఆయన సలహా ఏం చెప్పాడు, పర్వాలేదయ్యా తప్పేం కాదు, అందరికీ అవుతుందా మాత్రం, దేవుడు అర్థం చేసుకుంటాడమ్మా, ఇప్పుడు చేసుకోని చెప్పచ్చు కదా. ఆయన అలా చెప్పలేదు. ఆయన ఎలా చెప్పాడంటే, ఇంటి దగ్గర చేస్తే ఇంక పనికిరాదు, నువ్వు అన్నవరం వెళ్ళి చేయాలని చెప్పాడు. చూడండి పెట్టాడు కదా ఒకటి నెత్తి మీద కిరీటం. అప్పుడు ఈ ఎండల్లో అన్నవరం బయలుదేరిపోతున్నాడు. నన్ను అడిగాడు, నన్ను ఇప్పుడు అడిగావు ఎందుకో, ముందే అడుగుండొచ్చు నన్ను, ఇప్పుడు అడిగా వెళ్ళని చెప్పాను. నన్ను ముందు అడగాలి కానీ ఇప్పుడు అడిగితే నేను ఎందుకు కాదంటాను, డూ ఇట్ అని చెప్పాను. అంటే మనుషులు ఆ కర్మ దృష్టి అంత గట్టిగా ఉంటుంది.
తర్వాత కొంతమందికి పరలోక దృష్టి, కొంతమందికి ఇహలోక దృష్టి. ఇన్ని దృష్టిలు ఉంటాయి కానీ ఎవళ్ళు పరిగణనలోకి తీసుకొని ఒక అంశము గలదు, దానిపై దృష్టి పెట్టరు. అదేమిటో తెలుసిన జ్యోతి, వెలుగు. జ్యోతిర్బ్రాహ్మణం ఒక వెలుగు ఉన్నది. ఆ వెలుగు యొక్క మహిమ ఎంతటిది అంటే, ఇప్పుడు వీళ్ళు మహిమలు, మిరకిల్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ మిరకిల్స్ అని మాట్లాడేవాళ్ళు వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకేమీ తెలియదు. దే డోంట్ నో ఎనీథింగ్. మీకు నేను అసలైన మిరకిల్ ఏమిటో చెప్తా చూడండి. మీరు నిద్ర లేచారు, కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్ని రూపములన్నీ తెలుస్తాయి. రూపములన్నీ తెలియడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నో టైం, నో టైం. అలా కళ్ళు, నేను ఇక్కడ కూర్చుని కళ్ళు తెరవగానే మొత్తం ఇక్కడ ఉన్న జనులందరూ కూడా రూపాలన్నీ కూడా తెలిసిపోతాయి. ఎదుర్కొండగా రామకృష్ణ ఫోటో ఉన్నది, రమణ మహర్షి ఫోటో ఉన్నది, అన్నీ తెలిసిపోతాయి. క్షణంలో తెలిసిపోతాయి, క్షణం కూడా పట్టదు. క్షణం క్షణార్థంలో తెలిసిపోతాయి. తర్వాత ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు. మీరు వేషమెత్తు ప్రయత్నం చేయనక్కర్లేదు. ఇన్స్టెంట్ నాలెడ్జ్. ఎప్పుడైనా ఈ మిరకిల్ గురించి ఆలోచించారా? ఈజ్ ఇట్ నాట్ ఎ మిరకిల్? తర్వాత మీకు ఏదైనా వ్యాకరణం అన్నారనుకోండి, మీరు చదివిన వ్యాకరణం అంతా బుద్ధికి వచ్చేస్తుంది. వాట్ ఎ మిరకిల్ ఇట్ ఈస్. తర్వాత ఏదైనా శబ్దం మీరు తెలివి వచ్చేప్పటికీ ఏ ఏ శబ్దాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. మీరు ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు. కాఫీ తాగాలంటే కాచుకుని చాలా కష్టపడాల్సి ఉంటుంది. అక్కడ ఉండే రూపములన్నీ తెలియడానికి, శబ్దాలన్నీ తెలియడానికి ఏ ప్రయత్నమూ అక్కర్లేదు. అంచేతనే మహాత్ములు గమనించారు దీన్ని. ఏమని, కొన్ని క్రియలు, మరి ఒకటి క్రియ, మరి ఒకటి జ్ఞానము. ఇది వేరు, అది వేరు. క్రియ అంటే మీరు దాన్ని సాగదీయాలి, ముందుకు లాగాలి, కదలిక ఉంటుంది, స్పేస్ టైం ఉంటాయి. జ్ఞానములో కదలిక లేదు, ఇన్స్టెంట్, నో స్పేస్ నో టైం. ఇట్ ఈస్ ప్యూర్లీ. ఇప్పుడు మీరు టక్కుమనేది మీకు రూపజ్ఞానం కలిగింది, దానికి స్పేస్ అక్కర్లేదు, టైం అక్కర్లేదు. ఇన్స్టెంట్, ఇన్స్టెంట్ కాఫీలాగా ఇన్స్టెంట్. ఇట్స్ ఎ మిరకిల్. ఈ ఇన్స్టెంట్గా ఈ జ్ఞానం కలగడానికి మూలమునందు ఉన్న తత్వమేమి, ఆ జ్ఞానము, జ్ఞాన ధాతువు అంటారు దాన్ని, ఆ తత్వమేమి, ఆ వెలుగు, ఆ చైతన్య ప్రకాశము, అది ఏది అన్న మీమాంస. అంటే అది దేహమా కాదు, ఇంద్రియములా కాదు, అది సూర్యుడా చంద్రుడా శబ్దమా, ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చి ఆఖరికి ఎక్కడ తేలుతుందంటే, మీమాంస అంటే దెబ్బలాట ఎక్కడికి వస్తుందంటే, అది మనస్సా లేక మనస్సు కంటే అతీతమైన ఒక వెలుగుయా. మనస్సు వరకు పేర్లు లోక ప్రసిద్ధములైన పేర్లే. మనస్సు అంటే ప్రతివాడికి తెలుస్తూ ఉంటుంది. కానీ మనస్సు కంటే అతీతమైనది ఇంకొకటి తత్వము గలదు, దాని పేరు ఆత్మ. అక్కడి నుంచి అజ్ఞానం ప్రారంభమవుతుంది. ఆత్మ గురించి తెలుసున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. చూడండి, మీకు ఆత్మ గురించి మీకేం తెలియకపోయినా ఆత్మ అనే వెలుగు మీకు లభిస్తూ ఉంటుంది సర్వదా. ఆ వెలుగు మీకు ఎప్పుడు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు సినిమా చూస్తూ ఉంటారు, ఆ ప్రాజెక్టర్లో ఓ దీపం ఉంటుంది, ఓ వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఎంత, దాని ఎక్కడుంది, ఎలా ఉంది, అవన్నీ మీకు ఏమైనా తెలుస్తాయా సినిమాలో? ఏమీ తెలియవు. తెలియకపోయినా కూడా అది ఉందంటారా లేదంటారా?
అది ఉంది, ఉండబట్టే ఈ సినిమా అంతా నడుస్తుంది. అలాగే ఈ జీవితం అనేటువంటి సినిమా నడుస్తుంది అంటే కారణం లోపల ఒక వెలుగు గలదు, ఆ వెలుగే ఆత్మ, దాని పేరే ఆత్మజ్యోతి. ఇప్పుడు ఆ వెలుగు ఉన్నది చూసారా, లోపల ఉన్న వెలుగు అది మీది, మీరు ఆ వెలుగుకు చెందినవారు, ఆత్మకు చెందినవారు. మీరు మీరు ఈ రక్తమాంసాలకి చెందినవారు కారు. దేహము రక్తమాంసాలతో నిండి ఉంటుంది. దేహం అంటే ఏమిటండి? రక్తం మాంసం, అంతకంటే ఇంకేముంది? ఆ దేహమునకు చెందినవారు కాదు మీరు. ఈ లోకంలో ఉండే డబ్బు, ఇల్లు, వాకిళ్ళు మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం, ఎప్పుడో గుట్టుక్కుమంటాం, అవి అలాగే ఉంటాయి. అవి ఎవరికి పోతాయో కూడా మనం ఊహ కూడా చేయలేము. సో అలాగే మనం పోగేసిన డబ్బు ఎవళ్ళు ఖర్చు పెడతారు, దాన్ని ఎవళ్ళు భోగిస్తారో చెప్పడం కష్టం. భుంజంతి ధూర్త కృపణస్య విత్తం. ఈ కృపణుడు అనగా లోభి డబ్బు పోగేసి పెడితే ఎవళ్ళో వారసులు దాన్ని ఎంజాయ్ చేస్తారు. వారసులు అంటే ఎవళ్ళు ఉంటారు, వాడు కోరుకున్న వారసులు కావచ్చు కాకపోవచ్చు, ఎవడైనా అవ్వచ్చు వారసులు. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారంటే ఏదో చేస్తారు. అది ఎటు పోతుందో ఎవడు చెప్పలేడు. వీడేదో విల్లు రాసి పెడతాడు, ఏమని, ఈ డబ్బంతా వాళ్ళకే వెళ్ళాలని. ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్, ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ వే. ఆ డైనమిక్స్ని వర్కౌట్ చేసి మునగాడేంతవరకు ఎవడు పుట్టలేదు. అది శ్రీకృష్ణుడు అంచేతనే గహన కర్మణో గతి అన్నాడు. ఈ కర్మ యొక్క మూమెంటు ఫలము ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టం అన్నాడు. దాన్ని మీరు వర్కౌట్ చేయలేరు, ఊరికే కాగితం మీద రాసి పెడతారు, బట్ ఇట్ మే నాట్ వర్క్ లైక్ దాట్. కాబట్టి ఆ వెలుగు దాన్ని, ఆ మీరు ఆ ధనానికి ఆ ఇల్లు వాకిళ్ళకి చెందినవారు కారు. మీరు యూ డు నాట్ బిలాంగ్ టు ఆల్ దీస్ థింగ్స్. ఈ రక్తమాంసములకు చెందినవారు కారు మీరు. మీరు ఆ వెలుగునకు చెందినవారు. వాస్తవంలో ఆ వెలుగునకు మీకు అభేదము. మీరు ఆ అభేదాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అది మీ వారసత్వము. ఆ వెలుగు మీ వారసత్వము. ఏమండి, ఎక్కడో పల్లెటూరులో 4 ఎకరాల భూమి ఉంది, అది నా వారసత్వం అంటాడు వీడు. వీడు పల్లెటూరు వెళ్ళడానికి వీడికి కాళ్ళలో శక్తి లేదు, కర్ర పట్టుకుని 10 అడుగులు వేయలేడు. పల్లెటూరు వెళ్ళి 4 ఎకరాల భూమిని చూసి రావడానికి వీడికి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఎవళ్ళైనా గుంజాకావిడి వేసి మోసుకుపోవాలి వీడిని. అది నా భూమి అంటాడు, ఇక్కడ కూర్చుని సిటీలో కూర్చుని. అది వీడి వారసత్వం అంటాడు. అది కాదు వీడి వారసత్వం. వీడి యథార్థమైన వారసత్వం వీడి హృదయంలో ప్రకాశించే ఆత్మజ్యోతి, అది వీడి వారసత్వం. అది మీది. దాన్ని మీరు కాదని ప్రపంచంలో పరిభ్రమిస్తే మీ అంత మూర్ఖులు మీరే తప్ప ఇంకెవరు ఉండరు అని మన శాస్త్రం ఉద్బోధిస్తూ ఉంటుంది. ఆ వెలుగు మీది, అది మీకు దొరక్కపోవడం అనే మాటే లేదు. కబీర్దాస్ అంటాడు, క్షణకాలంలో మీది అది అని అంటాడు. మీరు ప్రపంచం వైపు వెన్ను పెట్టి, అంటే దాన్ని తిరస్కరించి మీ హృదయంలో మీరు నిలిచి ఉంటే, ఏ క్షణంలో మీరు మీ స్వరూపంలో నిలిస్తే ఆ క్షణంలోనే ఆ వెలుగు మీదవుతుంది. దానికి వారసులు మీరు. మీరు ఆ వెలుగును అన్వేషించుకోండి, దాన్ని పట్టుకోండి, దానికి మీకు ఉండే అభేదాన్ని అనుభూతికి తెచ్చుకోండి. ఆ వెలుగులో విలీనులై ఉండండి. అది మిమ్మల్ని నిరంతరము ఆహ్వానిస్తూ ఉన్నది. మిమ్మల్ని ఏనాడు అది కాదని అనదు. దాన్ని మీరు కాదని ఇటు అటు ప్రపంచంలో పరిభ్రమిస్తున్నారు తప్ప అది మిమ్మల్ని ఎన్నడూ కాదని అనదు. వాస్తవంలో మీరు దాని వారసులు. అది మీ సంపద, అది మీ వారసత్వము. దానిని మీరు అనుభూతికి తెచ్చుకోండి. దానికి మీకు అభేదము గలదు. ఇది ఆత్మజ్యోతి, జ్యోతిర్బ్రాహ్మణం యొక్క పూర్వ ఘట్టం ఇది. అంటే మీరందరూ పాపం ఎండలో కష్టపడి వచ్చారు కనుక మీకు ఒక టేక్ హోమ్ మెసేజ్ ఇవ్వాలని నేను ఇదంతా చెప్పా. ఇంక ఇప్పుడు టెక్నికల్ డీటెయిల్స్లోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు ఆ వెలుగు ఏది,
వెలుగు గలదు, అది మహిమాన్వితమైన వెలుగు అనే దాంట్లో సందేహం లేదు. ఆ వెలుగు అది మనస్సా లేక మనస్సు కంటే కూడా అతీతమైన ఆత్మ అనే వెలుగా, ఇది చర్చ. బౌద్ధులు అన్నారు సో ఆత్మంటూ ఏమీ లేదండి, ఆ మనస్సే ఆ వెలుగు అని వాళ్ళు అంటారు. కాదయా, మనస్సు వెలుగు కాదు, అందులో మనస్సు క్షణికమని నువ్వు అంటావు, అది వెలుగెలా అవుతుంది, ఆ క్షణికత్వాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యమే వెలుగు. ఇది పేచి, ఈ దెబ్బలాట ఇక్కడ, ఈ జూడో అక్కడ ఉన్నది, ఇప్పుడు ఈ జూడోలో ఉన్నాం మనం. పూర్వపక్షం ఏమిటంటే, నన్ను యథాఘట చైతన్యావభాస్యత్వే అపి వ్యతిరిక్తం ఆలోకాంతరం అపేక్షతే, నతో ఏవం ప్రదీప అన్యత్ ఆలోకాంతరం అపేక్షతే, తస్మాత్ ప్రదీప అన్యావభాస్య అపి సన్ ఆత్మానం ఘటంచ అవభాసయతి నా. అక్కడ చర్చ ఏమిటంటే, ఇప్పుడు ఘటం ఉన్నది, ఘటమును ఏది ప్రకాశింపజేస్తోంది? చైతన్యం ప్రకాశింపజేస్తోందా లేదా? ఇప్పుడు చైతన్యం ప్రకాశింపజేస్తోంది. చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉన్నప్పటికీ ఇంకొక ప్రకాశం కూడా అవసరం. ఒక వెలుగు, ఈ లోపల ఉండే వెలుగు ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది, అంటే తెలిసిట్లా చేస్తుంది. కానీ బయట చీకటిగా ఉంటే ఘటం తెలుస్తుందా? తెలియదు. కాబట్టి లోపల ఉండే వెలుగు చేతనం, అంటే చైతన్యం చేతను ప్రకాశింపజేయబడుతూనే ఉన్నప్పటికీ ఇంకొక వెలుగును కూడా, బాహ్యమైన వెలుగును కూడా ఘటము అపేక్షిస్తుంది. ఆ బాహ్యమైన వెలుగు లేకపోతే కేవలం చైతన్యం ఉన్నంత మాత్రాన ఘటం ప్రకాశించదు. ఓకే, అదేవిధంగా అది ఘటం. కానీ దీపం ఉందనుకోండి, దీపం ప్రకాశించాలంటే చైతన్యం ఉంటే సరిపడుతుంది, చైతన్య ప్రకాశంలో దీపం ప్రకాశించేస్తుంది, అది ఇంకొక దీపాన్ని అపేక్షించదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ దీపం ఏమిటో తెలుసిన, ఈ దీపం ఏం చేస్తుందో తెలుసిన, తనను అది చైతన్య ప్రకాశము చేత ప్రకాశింపజేయబడుతూనే ఉన్నప్పటికీ యట్ అది తనను తాను ప్రకాశింపజేస్తూ ఘటాన్ని కూడా ప్రకాశింపజేస్తోంది అని పూర్వపక్షం. ఏమిటి పూర్వపక్షం యొక్క అభిప్రాయం ఏమి? అది దీనికి అభిప్రాయం, మనం వీ లాస్ట్ ది సీక్వెన్స్, ఎక్కడో సీక్వెన్స్ మనం మిస్ అయ్యాము. అది ఆ పూర్వపక్షం యొక్క అభిప్రాయం నేను రాశాను ఈ పుస్తకంలో, లేకపోతే రాయకపోతే తెలియదండి, అది జటిలంగా ఉంటుంది. మీకు తెలుగులో మీకు వినిపిస్తా చూడండి. ఘటము చైతన్య ప్రకాశము చే స్ఫురింపజేయబడేది అయినప్పటికీ తనకంటే భిన్నమైన ఇంకో ప్రకాశమును అపేక్షిస్తోంది కదా, ఈ విధంగా దీపమైతే ఇంకో ప్రకాశమును అపేక్షించుటలేదు. కావున దీపము ఇతరముచే అంటే చైతన్యముచే స్ఫురింపజేయబడుచున్నను తనను తాను మరియు ఘటమును కూడా ప్రకాశింపజేస్తోంది. అంటే వాడి అభిప్రాయం ఏమిటంటే, బుద్ధి కూడా అటులనే చేయవచ్చును. కాబట్టి బుద్ధి కూడా తనను తాను ప్రకాశింపజేసుకుంటూ జగత్తునంతని ప్రకాశింపజేయవచ్చును. కాబట్టి ఘటానికి ఎలా అయితే దీపము చైతన్యము రెండు అవసరమయ్యాయో, అలాగ బుద్ధికి కూడా మరో చైతన్యం యొక్క అవసరం లేదు. నువ్వు ఘటం దృష్టాంతం తీసుకోకు, దీపం దృష్టాంతం తీసుకో. దీపం ఏం చేస్తుంది? ఇతరమును అపేక్షించకుండానే అది తనను తాను ప్రకాశింపజేస్తూ జగత్తును ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది. అలాగే బుద్ధి కూడా తనను తాను ప్రకాశింపజేస్తూ జగత్తును ప్రకాశింపజేస్తుంది. కాబట్టి జగత్తును ప్రకాశింపజేసేది బుద్ధి,
బుద్ధిని ప్రకాశింపజేసేది చైతన్యము, ఆత్మ వేరే, అక్కర్లేదు. అలా అక్కర్లేదు, అర్థమైందండి, అలా అక్కర్లేదు. కావున ఆత్మజ్యోతి లేదు అనే అభిప్రాయం. దీని మీద నా ఇది అంగీకారము కాదు. ఇప్పుడు సిద్ధాంతం చూద్దాం. స్వతఃపరతో వా విశేషావభాసాత్. చూడండి, ఘటము పరప్రకాశ్యము, పర అంటే ఇతర వెలుగు, బయట ఉండే వెలుగు చేత ప్రకాశ్యము అయినప్పటికీ చైతన్య ప్రకాశ్యమే. దీపము పరప్రకాశ్యము కాదు, స్వయం ప్రకాశ్యము అయినప్పటికీ చైతన్యము చేత ప్రకాశింపజేయబడేదే. కాబట్టి ఇతరము చేత ప్రకాశింపజేయబడే ఘటమైనా, తనంత తానుగా ప్రకాశించే దీపమైనా, చైతన్యము చేత ప్రకాశింపజేయబడుట అనే అంశములో తేడా లేదు. అదేవిధంగా బుద్ధి చేత ప్రకాశింపజేయబడే ఘటమైనా, తనంత తానుగా ప్రకాశించే బుద్ధి అయినా, ఆత్మచైతన్యము చేత ప్రకాశింపజేయబడుట అనే అంశములో రెండూ ఒకటే. ఓకే, అందాము. స్వతఃపరతో వా విశేషాభావాత్, అది సంగ్రహవాక్యం, దానికి వివరణం. యథా చైతన్యావభాస్యత్వం ఘటస్య తథా ప్రదీపస్యాపి చైతన్యావభాస్యత్వం అవిశిష్టం. అది నాకైతే స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంటే మరి నాకు తెలిసిందంటే అదేవిధంగా మీకు అందరికీ తెలిసిపోవాలని నేను అపేక్షించను. ఎందుకంటే కొంచెం సంస్కృతం అది బాగా చదివి ఉండాలి కదా. సో ఘటము ఏ విధముగానైతే చైతన్యము చేత ప్రకాశింపజేయబడుతుందో, అదేవిధముగా దీపము కూడా చైతన్యము చేత ప్రకాశింపజేయబడేదే అనే అంశంలో తేడా ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ దీపం స్థానంలో బుద్ధిని పెడతాడు. బుద్ధి దీపం ఎలా అయితే స్వయం ప్రకాశమో, బుద్ధి కూడా స్వయం ప్రకాశమే, ఇతరము అంటే చైతన్యము యొక్క ప్రకాశమును అపేక్షించదు అని వాడి లెక్క. అలా అక్కర్లేదు. పరప్రకాశ్యమైన ఘటము చైతన్య ప్రకాశాన్ని అపేక్షిస్తుంది, స్వయం ప్రకాశమైనటువంటి బుద్ధి కూడా, దీపస్థానీయమైన బుద్ధి కూడా చైతన్య ప్రకాశాన్ని అపేక్షిస్తుంది అని సిద్ధాంతం. అదే ఆయన చెప్పబోతున్నారు. ఎత్తు ఉచ్యతే ప్రదీప ఆత్మానం ఘటంచ అవభాసయతీతి తదసత్. అది ఇక్కడ ఓ చిన్న చర్చ, కొంచెం జటి అంటే కొంచెం సూక్ష్మమైన చర్చ. ఇటువంటి చర్చలను చూసియే ప్రపంచంలో ఉండే ఫిలాసఫర్స్ అందరూ కూడా శంకర భగవత్పాదుల యొక్క మహిమను గుర్తించారు. వాళ్ళు చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు, శంకరుల వంటి వారు అసలు లేర్రా బాబు, ఇంతటి ఫిలాసఫర్ పుట్టలేదు అని ఇండియాలో ఎవరు పొగడరు. ఇండియాలో వీళ్ళు శంకరాచార్యులకి పాలాభిషేకము, తర్వాత శంకరాచార్యుల్ని ఎవరో తోసేశారు, లేకపోతే ఇంకోళ్ళు ఇక్కడ పుట్టాడా అక్కడ పెరిగాడా ఇలాంటి ఈ గోలలో పడి శంకరాచార్యులు మావాడు మీవాడు ఇలాంటి దెబ్బలాటల్లో వీళ్ళు సతమతం అవుతూ ఉంటారు. మీకు ప్రపంచంలో ఉండే ఫిలాసఫర్స్ అందరూ కూడా శంకరాచార్యుల యొక్క మహిమను గుర్తిస్తారు. వాళ్ళు ఆయన ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు చూడండి. ఈ పూర్వపక్షం ఏమన్నాడో తెలుసిన, పూర్వపక్షం అన్న మాట చూస్తే బాగానే ఉంది తప్పే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమన్నాడు ఆయన, దీపము ఘటమును ప్రకాశింపజేస్తోంది, తనను తాను కూడా ప్రకాశింపజేస్తోంది అన్నాడు కదా, అది తప్పు అంటున్నారు శంకర్లు. తదసత్, అది తప్పు, దాంట్లో తప్పే ఉందండి. దీపం ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది, తనను తాను ప్రకాశింపజేసుకుంటోంది. ఎందుకంటే ఆ దీపం చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు కదా, మరి దాంట్లో నువ్వు అది కూడా తప్పే. ఆ తప్పే, తదసత్, అది తప్పు. కస్మాత్, ఎందువలన. ఆయన చెప్పబోయే ఆర్గ్యుమెంట్ నేను ఊహించి చెప్తాను, తర్వాత వాక్యం చదువుదాము. ఇప్పుడు దీపము ఘటమును ప్రకాశింపజేస్తోంది అవునండి అని మీరు అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారు, ఘటము దీప ప్రకాశంలో కనపడింది కనుక. దాని ఆపోజిట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దీపము ఘటమును ప్రకాశింపచేయుట లేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది.
అపోజిట్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు భోజనం పెట్టారు అని అన్నప్పుడు అంటే ఇంకొకళ్ళు ఎవరో భోజనం పెట్టలేదన్నమాట, అలా ఉండాలి కదా. దీపము ఘటమును ప్రకాశింపజేస్తోంది అంటే ఒకప్పుడు ప్రకాశింపజేస్తోంది, ఇంకోప్పుడు ప్రకాశింపజేయటం లేదు. అది ఆ ప్రకాశింపజేయని పరిస్థితి మీకు అందరికీ తెలుసున్నదే. ఓకే, అది బాగానే ఉంది. ఆ స్టేట్మెంట్ మేము ఒప్పేసుకున్నాం. దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది, అది ఏమిటో కొంచెం చెప్పు. దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది, దానికి కరస్పాండింగ్గా దీపము తనను తాను ప్రకాశింపజేయకపోతే ఎలా ఉంటుందో చెప్పు మాకు ఒకసారి, మేము తెలుసుకోవాలి. అర్థమైందా ఇది? మరి దీపం ఘటాన్ని ప్రకాశింపజేయకపోతే ఎలా ఉంటుంది? తెలుస్తూనే ఉంటుంది మనకి, ఘటం కనపడదు. దీపం తనను తాను ప్రకాశింపజేయని స్థితి ఏదైనా ఒకటి ఉంటుందా? ఉండదు, ఉండదు. కాబట్టి దీపము తనను తాను ప్రకాశింపజేయని స్థితి ఎన్నడూ ఉండదు అనే పరిస్థితిలో దీపము తనను తాను ఇప్పుడు ప్రకాశింపజేస్తోంది అని చెప్పడం తప్పు అవుతుంది, తప్పవుతుందన్నది. నిప్పు వేడిగా ఉందండోయ్ అని చెప్పారనుకోండి, అంటే ఏమనుకోవాలి దాన్ని? ఆహా, అలాగా వేడిగా లేనిది ఎప్పుడో చెప్పమ్మా అని అడుగుతారా? అడగరా. అంటే ఎప్పుడూ అలాగే, మరి ఇంక ఎప్పుడూ అలాగే ఉంటే నిప్పు వేడిగా ఉందో మరి బొట్టు పెట్టి చెప్పాలేటి? అర్థమైందా మీకు? ఆయన చూద్దాం, ఆయన ఏమంటారు. యదా ఆత్మానన్న అవభాసయతి కీదృశ స్యాత్. అయ్యా, మీరు దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అంటున్నారు కదా, దీపము తనను తాను ప్రకాశింప చెయ్యనప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి మాకు ఒకసారి. ఇప్పుడు బుద్ధి జగత్తును ప్రకాశింపజేస్తూ తనను తాను ప్రకాశింపజేస్తోంది, మంచిదే. బుద్ధి జగత్తును ప్రకాశింపజేయనప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలుస్తూ ఉంటుంది. బుద్ధి తనను తాను ప్రకాశింపజేయనప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని అడగాలి. అది తర్వాత అడుగుదాం, ముందు దీపం సంగతి తేల్చు. నహి తదా ప్రదీపస్య స్వతో వా పరతో వా విశేష కశ్చిత్ ఉపలభ్యతే. అది అది ఇక్కడ నేను తెలుగులో దీన్ని కొంచెం వివరించి రాశాను చూడండి. దీపము తనను మరియు కుండను కూడా ప్రకాశింపజేయును అనే చెప్పే మాట ఏది గలదో అది తప్పు. ఎందువలన? దీపము తనను తాను ప్రకాశింపజేయనప్పుడు ఎట్లుండును అని చెప్పు. అంటే ఆ ప్రశ్నకు అర్థం ఏమిటో నేను రాశాను అక్కడ. అనగా ప్రకాశించునా ప్రకాశించదా అది చెప్పండి మీరు. ప్రకాశించునా ప్రకాశించదా అంటే అప్పుడు మీరు ఏమని చెప్పాలి? అదేమిటండి, దీపము ప్రకాశించకపోవడం ఏమిటి? ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. మరి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటే తనను తాను ప్రకాశింపజేయును అని ఎలా చెప్తావు? దీపము తనను తాను ప్రకాశింపజేయును అని ఎప్పుడు చెప్పవచ్చునో తెలుసునండి. ఒకప్పుడైనా అది తనను తాను ప్రకాశింపజేయని స్థితి ఒకటి ఉంటే దీపము తనను తాను ప్రకాశింపజేయును అని చెప్పవచ్చు. అది సర్వదా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నప్పుడు అది స్వయం ప్రకాశము అని చెప్పాలే తప్ప తనను తాను ప్రకాశింపజేస్తోంది అని చెప్పడానికి వీలుండదు. ఏమండి, అది ఇంకా చూద్దాం, ఇంకా వివరిస్తారు ఆయన. నహి తదా ప్రదీపస్య స్వతో వా పరతో వా విశేష కశ్చిత్ ఉపలభ్యతే. తదా అంటే అప్పుడు. అప్పుడు అంటే ఎప్పుడు? దీపము తనను తాను ప్రకాశింపచేయనప్పుడు. అప్పుడు ఆ దీప ఆ అవస్థ యందు
ఆ అవస్థ అంటే తద అంటే ఆ అవస్థ ఎందు. ఆ అవస్థ అంటే ఏమిటి? తన చేతను ప్రకాశింపజేయబడని ఆ అవస్థ ఎందు దీపమునకు తన నుండి కానీ ఇతరము నుండి కానీ తేడా ఏది కానరాదు. అది అక్కడ ఉన్నమాట. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఎందుకు ఓపిక పట్టండి అని నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తెలుగులో బాగా చక్కగా వివరించి రాసి ఉంది. ఆ ఎఫర్ట్ అంతా అయిపోయింది కాబట్టి మనం తెలుసుకోవటమే మనం చేయాల్సింది. సో ఇప్పుడు దీపము తనను తాను ప్రకాశింపజేయబడని స్థితి యందు దీపమునకు తన నుండి కానీ ఇతరము నుండి కానీ తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు ఘటముంది. ఘటము యొక్క విశేషం ఏమిటి? ఘటము యొక్క పరిస్థితి ఏమిటి? దీపముచే ప్రకాశింపజేయబడుతోంది. దీపం చేత ప్రకాశింపజేయబడనప్పుడు ఘటం ప్రకాశించదు. ఏమండి, దీపం దగ్గరికి రండి. దీపము తనను తాను ప్రకాశింపజేయబడని అవస్థలో ఎలా ఉంటుంది అంటే ప్రకాశించదు. అప్పుడు దీపం ప్రకాశించదు. దీపం ప్రకాశించకపోతే అప్పుడు ఘటానికి దీపానికి తేడా ఏముంది? దీపం ప్రకాశిస్తూ ఉంటే ఘటానికి దీపానికి తేడా ఉంటుంది. కానీ దీపము ప్రకాశించడం మానేసింది అనుకోండి, అలా ఎందుకు మానేసింది? దీపము తనను తాను ప్రకాశింపజేయుట మానేసింది. దీపము తనను తాను ప్రకాశింపజేయుట మానేసింది కాబట్టి దీపము ప్రకాశించుట లేదు. అప్పుడు దీపానికి ఘటానికి తేడా ఏముంటుంది? ఉండదు. కాబట్టి బుద్ధి దీపము వంటిది, ఇతరమును అపేక్షించదు అనే మాట అంగీకారము కాదు. చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ వాక్యం చదువుతాను. చాలా ఓపిక పట్టాలి. ఓపిక పట్టి దాన్ని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి బుద్ధికి తెచ్చుకోవాలి, లేకపోతే బుద్ధికి రాదు. అంచేతనే ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. జనులు ఛాలెంజింగ్ టాస్క్కి అలవాటు పడరు, తేలికైన వాటికి అలవాటు పడతారు. కొంచెం కఠినంగా ఉందంటే వదిలిపెట్టి అవతలకపోతారు. రామశబ్దం వల్లించమంటే వల్లించేసి అవతలకపోతారు. యుష్మశబ్దం అస్మశబ్దం వల్లించమంటే వల్లించరు. అలాగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పినదంతా కూడా ఒక్కసారి తెలుగులో చదువుతాను, మీరు అర్థమైందేమో నాకు చెప్పండి. ఆ అవస్థ యందు తద, ఆ అవస్థ యందు అంటే ఏ అవస్థ యందు? దీపము తన చేతను ప్రకాశింపజేయబడని ఆ అవస్థ యందు దీపమునకు తన నుండి తేడా ఏమీ లేదు. ఏమిటి తన నుండి తేడా అంటే ఏమిటి? ప్రకాశింపజేయబడే దీపము, ప్రకాశింపజేయబడని దీపము అనే తేడా ఏమీ లేదు. తర్వాత ఇతరము నుండి అంటే ప్రకాశింపజేయబడని ఘటము నుండి కూడా తేడా ఏది రాదు, తేడా ఏది లేదు. కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే కానీ ఇది సెటిల్ అవ్వదు. సహహి అవభాస్యో భవతి యస్య అవభాసక సన్నిధౌ అసన్నిధౌ చ విశేషః ఉపలభ్యతే. ఒక జనరల్ రూల్ చెప్తున్నారు ఆయన. ఒక జనరల్ రూల్, ప్రకాశింపజేయబడుతోంది అని ఒక దానిని మనం అన్నప్పుడు ఘటము అవభాస్యము అంటే ప్రకాశింపజేయబడుతోంది అని మనం ఎప్పుడు అనొచ్చంటే, ఆ ప్రకాశింపజేసి సన్నిధి యందు ఉన్న ఘటమునకు ప్రకాశింపజేసేదాని సన్నిధిలో లేనప్పుడు ఘటమునకు తేడా ఉండాలి. ప్రకాశింపజేసేది దీపము, అది ఉన్నప్పుడు ఘటము, ఆ దీపము లేనప్పుడు ఘటము, తేడా ఉందా లేదా? తేడా ఉంది. ఉన్నప్పుడు ఘటం తెలుస్తుంది, లేని ప్రకాశిస్తూ ఉంటుంది, లేనప్పుడు ఘటం ప్రకాశించదు. ఆ తేడా ఉండాలి. అప్పుడు మాత్రమే అది ప్రకాశింపజేయబడుతోంది అని మీరు అనొచ్చు. ఇప్పుడు ఘటము ఉన్నది, ఘటము దీపముచే ప్రకాశింపజేయబడుతోంది అని మీరు అనొచ్చు అనే హక్కు మీకుంది. ఎందుకని? దీపముచే ప్రకాశింపజేయబడిన స్థితికి
దీపము చే ప్రకాశింపజేయబడని స్థితికి ఘటములో తేడా ఉంది గనుక ఏమిటా తేడా? దీపం ప్రకాశింపజేసినప్పుడు ప్రకాశిస్తోంది, ప్రకాశింపజేయనప్పుడు ప్రకాశించుటం లేదు అనే తేడా ఉంది. కాబట్టి మనం స్పష్టంగా చెప్పచ్చు ఏమని, దీపము ప్రకాశం అదే ఘటము ప్రకాశ్యము అని చెప్పచ్చు. మీరు ఆ రకంగా దీపాన్ని చెప్పగలరా? దీపము ప్రకాశ్యము అని చెప్పగలరా? చెప్పలేరండి. నాకు వచ్చేసింది, మీకు వచ్చిందో లేదో కానీ చెప్పలేరు. ఎందుకంటే దీపము ప్రకాశ దీపము తన చేతను ప్రకాశింపజేయబడుతోంది అని కనుక మీరంటే, దీపము తన చేతను ప్రకాశింపజేయబడేప్పుడు ఇలా ఉంటుంది, దీపము తన చేతను ప్రకాశింపజేయబడనప్పుడు ఇంకోలా ఉంటుంది అని మీరు చూపించగలగాలి. ఆ తేడా లేదు. ఎందుకంటే దీపం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది, ఘటము ఒకప్పుడు ప్రకాశించింది ఇంకోప్పుడు ప్రకాశించలేదు. ఆ విధంగా దీపము ఒకప్పుడు ప్రకాశించింది ఇంకోప్పుడు ప్రకాశించలేదు అనే పరిస్థితి ఉండదు. దీపము ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి దీపాన్ని పట్టుకుని ప్రకాశ్యము అని అనవద్దు. ఘటాన్నే మీరు ప్రకాశ్యము అని అనాలి, దీపాన్ని ప్రకాశ్యము అని అనరాదు. ఓకే. నహి ప్రదీపస్య స్వాత్మసన్నిధి అసన్నిధిర్వా శక్య కల్పయితుం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఘటము ఉన్నది, ఘటమునకు దీపము యొక్క సన్నిధి, దీపము యొక్క అసన్నిధి రెండు కూడా ఉంటాయి. మీరు ఊహించగలుగుతారు రెండు. దీపము యొక్క సన్నిధిలో ప్రకాశిస్తోంది, దీపము యొక్క అసన్నిధిలో ప్రకాశించుటలేదు. కాబట్టి ఘటము దీపముచే ప్రకాశ్యము. బాగుందండి. దీపానికి చెప్పండి మీరు అలాగా, దీపము తన సన్నిధిలో ఉండుట తన సన్నిధిలో లేకుండుట అనే రెండు స్థితులు ఉంటాయా? ఉండవు. కాబట్టి దీపమునకు తన సన్నిధి ఉండుట తన సన్నిధి లేకుండుట అనే రెండు స్థితులు ఉండవు గనుక, తన సన్నిధులు ఉన్నప్పుడు దీపం ప్రకాశిస్తోంది, తన సన్నిధి లేనప్పుడు దీపం ప్రకాశించుటలేదు అనే పరిస్థితి ఉండదు గనుక, దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అనగా దీపము తన చేతను ప్రకాశింపజేయబడే ప్రకాశ్యము అని చెప్పుట తగదు. సరిపడిందండి? ఏమన్నా సరిపడిందా? తలకాయ ఊపారా లేదా? ఊపారు. అసతి చ కాదాచిత్కే విశేషే ఆత్మానం ప్రదీప ప్రకాశయతి ఇతి మృషా ఏవ ఉచ్యతే. ఇటువంటి తేడా కదాచిత్క విశేషం, కదాచిత్ ప్రకాశ్య, కదాచిత్ అప్రకాశ్య, కదాచిత్ సన్నిధి, కదాచిత్ అసన్నిధి అనే తేడా దీపానికి తన విషయంలో లేనప్పుడు, దీపాన్ని పట్టుకుని దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అనే పరిస్థితి ఉండదు. కాబట్టి దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అనే మాట తప్పు. మృషా ఏవ ఉచ్యతే. ఇది ఎలాగుందంటే, కట్టె పుల్లను నిప్పు తగలబెడుతోంది. ఓకే. నిప్పు తనను తాను తగలబెడుతోంది అని అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే నిప్పు కట్టె పుల్లను తగలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది, తగలబెట్టనప్పుడు ఎలా ఉంటుంది తెలుస్తూ ఉంటుంది. నిప్పు తనను తాను తగలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది, తగలబెట్టనప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి నాకు. ఆ తేడా ఏమిటో చెప్పండి. ఆ తేడా ఏం లేదు. తేడా ఏం లేనప్పుడు నిప్పు తనను తాను తగలబెడుతోంది అని నువ్వు చెప్పొద్దు. మృషా ఏవ ఉచ్యతే. కాబట్టి బుద్ధి తనను తాను ప్రకాశింపజేస్తోంది అని చెప్పడానికి వీల్లేదు. ఆత్మ చైతన్యమే బుద్ధిని ప్రకాశింపజేస్తోంది. మరైతే ఆత్మ తనను తాను ప్రకాశింపజేస్తోంది అని చెప్తారా చెప్పరా? చెప్పం చెప్పం చెప్పం. మరి ఏమని చెప్తారు మీరు? ఆత్మ ప్రకాశ అని చెప్తాం. అంచేతనే స్వసంవేద్యత్వము
అంటే తనచే తాను తెలియబడుట, తెలియడం అన్నా ప్రకాశించడం అన్నా ఒకటే. తనచే తాను తెలియబడుట అనేది బౌద్ధుల యొక్క సిద్ధాంతం. వేదాంతులు స్వసంవేద్యత్వమును ఎన్నడూ అంగీకరించరు. స్వయం ప్రకాశత్వం అంటే ఏమని చెప్పారో తెలుసునండి, స్వ అసంవేద్యత్వే సతి అపరోక్షత్వం అని చెప్పారు. అది అపరోక్షము అంటే పరోక్షముగుట తెలియకుండుట అనే పరిస్థితి లేనే లేదు. అలాగని తనను తాను ప్రకాశింపజేస్తోందని కూడా మేము చెప్పము. దాన్నే స్వయం ప్రకాశ అని చెప్పారు. అంతే తప్ప తనను తాను ప్రకాశింపజేస్తోంది అనే మాట ఒప్పరు. ఇప్పుడు మీరు చూడండి, బుద్ధి క్షణికము ఏమండి, బుద్ధి ఉంది బుద్ధి లేదు. బుద్ధి ఉన్నప్పుడు జగత్తు ప్రకాశించింది, బుద్ధి లేనప్పుడు జగత్తు ప్రకాశించలేదు, తెలుస్తూనే ఉంది కదా. ఓకే, బుద్ధి ఎలా తెలిసింది అంటే తనను తాను ప్రకాశింపజేసింది అనే మాట ఒప్పరు. ఎందుకంటే బుద్ధి తనను తాను ప్రకాశింపజేసినప్పుడు ఎలా ఉంటుంది, తనను తాను ప్రకాశింపజేయనప్పుడు ఎలా ఉంటుందో చెప్పు చెప్పు, ఆ తేడా ఏమిటో చెప్పు. తేడా ఏమీ లేదు, అలా చెప్పడం కుదరదు. కాబట్టి బుద్ధి తనను తాను ప్రకాశింపజేస్తుందనే మాట బౌద్ధుల యొక్క మాట తప్పది. వాళ్ళు ఏమంటారంటే బుద్ధి క్షణికము అని ఎలా తెలిసిందంటారు. ఎలా తెలిసిందో చెప్పాలి కదా. ఇప్పుడు జగత్తు ఎలా తెలిసింది, బుద్ధిని బట్టి తెలిసింది. బుద్ధి క్షణికమని ఎలా తెలిసింది అంటే బుద్ధి తనను తానే క్షణికముగా గోచరింపజేస్తోంది అంటారు వాళ్ళు. అది అంగీకారము కాదు. మృషా ఏవ ఉచ్యతే, తప్పుగానే అది చెప్పడమగుచున్నది. ఇక్కడ తెలుగులో ఏమని రాశానంటే, దీపమునకు తన సన్నిధి తనకు ఉన్నది అని గాని లేదు అని కానీ కల్పించుట శక్యము కాదు. సన్నిధి అని చెప్పుటకు రెండు వేరువేరు వస్తువులు ఉండాలి. ప్రకాశకము యొక్క సన్నిధి అసన్నిధులకు ఏదో ఒక తేడా లేకుండా, అంటే ప్రకాశింపజేసేది సన్నిధి, ప్రకాశింపజేసేది అసన్నిధి, ఈ రెండింటికి ఏదో ఒక తేడా ఉండాలి. ఆ తేడా లేకుండా దీపము తనను తాను ప్రకాశింపజేయునని చెప్పుట వ్యర్థము, తప్పు. మృష అనే మాటకి వ్యర్థము అని ఒక అర్థము, తప్పు అని అర్థము. మృష అంటే మిథ్యా అని కాదు, తప్పు అని అర్థం ఇక్కడ. ఓకే, తెలిసిందండి. అంతవరకు వచ్చాం, ఇంకా ముందుకు వెళ్దాం. చైతన్యగ్రాహ్యత్వంతో ఘటాదిభిః అవిశిష్టం ప్రదీపస్య, ఏమండి దీపానికి ఘటానికి తేడా ఉందా లేదా చూడండి. తేడా ఉండి చోట ఉంది. ఏమిటి, ఘటం దీపం లేకుంటే ప్రకాశించదు, దీపం ఉంటేనే ప్రకాశిస్తుంది. దీపానికి ఆ సమస్య లేదు, దీపం తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఓకే, ఆ తేడా ఉంది. ఆ తేడా కాదండి, ఆత్మ చైతన్యముచే తెలియబడుట అనే అంశంలో ఘటానికి దీపానికి తేడా ఏమైనా ఉందా, లేదు. ఎందుకంటే ఘటము ఆత్మ చైతన్య చేతనే తెలియబడాలి, దీపము ఆత్మ చైతన్యము చేతనే తెలియబడాలి. కాబట్టి ఘటాదిభిః అవిశిష్టం ప్రదీపస్య, చైతన్యగ్రాహ్యత్వము అనే లక్షణము ఆత్మ చైతన్యము చేత తెలియబుట్టుట అనే లక్షణము దీపానికి ఘటానికి సమానమే. తస్మాత్ విజ్ఞానస్య ఆత్మగ్రాహ్యగ్రాహకత్వే న ప్రదీపో దృష్టాంతః. అది బౌద్ధులు ఏమంటారంటే, జగత్తుని బుద్ధి ప్రకాశింపజేస్తుంది, బుద్ధి తనంత తనను తాను ప్రకాశింపజేస్తుంది అంటారు వాళ్ళు. దానికి దృష్టాంతం చెప్పరా అంటే, దీపము ఘటాదులను ప్రకాశింపజేస్తుంది, తనను తాను కూడా ప్రకాశింపజేస్తుంది అని చెప్తారు. కాబట్టి దీపమును బుద్ధికి దృష్టాంతంగా చెప్తూ ఉంటారు వాళ్ళు. చెప్పి స్వయం ప్రకాశ్యము తనను తాను ప్రకాశింపజేసేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ మాట తప్పు. దీపం దగ్గరే తప్పు. దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అనకూడదు. చీపురు తనను తాను తుడిచేసుకుంటోంది ఉంటుందా అలాగా,
మరి ఏం చేస్తుంది? ఏమి చేయట్లేదు, కూర్చుంది అంతే. చీపురు చీపురు ఏం చేస్తుంది? మూల కూర్చుంటుంది. ఇది అలాగే ఏదో సామెత కూడా ఉంది, ఎప్పుడు మూల కూర్చుంటుంది, ఏమీ చేయదు. అదేమిటో చెప్పుకో. అంటే నేవడో విన్నా ఇది చీపురు అని చెప్పాలి. ఇది పొడుపు కథ. నాకు నాకు నాకే ఆశ్చర్యం ఈ పొడుపు కథ ఎలా గుర్తుకొచ్చి, ఎక్కడి నుంచో గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు విన్నాను లేని, ఎప్పుడో ఎప్పుడో పూర్వ జన్మలో వినుంటా, ఈ జన్మలో విన్నది కాదు, గుర్తొచ్చింది. కాబట్టి చీపురు తల్లిని తాను తుడి చేసుకుని అలా ఏమి ఉండదు. దీపం తనని తాను ప్రకాశింపజేస్తోంది, అది వినడానికి బాగానే ఉంది కాబోసు అనుకుంటారు అందరూ. నిప్పు తనని తాను తగలబెట్టేస్తోంది, ఐసు చలికి వణికిపోతోంది, అలా ఏమి ఉండదు. ఐసు చలికి వణికిపోదు, ఎందుకంటే ఐసు మనల్లందరినీ వణికిస్తుంది తప్ప తనను తాను వణికింపజేయదు. కాబట్టి దీపము తనను తాను ప్రకాశింపజేయదు. కాబట్టి అదేవిధంగా ఆత్మగ్రాహ్య విజ్ఞానస్య ఆత్మగ్రాహ్య గ్రాహకత్వే న ప్రదీపో దృష్టాంత. విజ్ఞానము అంటే క్షణిక విజ్ఞానం, బుద్ధి. ఈ విజ్ఞానము తనను తనచే తను గ్రహింపబడుతుంది, తనను తాను గ్రహిస్తుంది. గ్రహించడం అంటే తెలియడం, తెలియడం అంటే ప్రకాశించడమే. కాబట్టి ఆత్మనా గ్రాహ్యము, ఆత్మైవ గ్రాహకము. తనే తెలుసుకునేది, తనే తెలియబడేది. దీపం అంతే కదా, మరి దీపము తనే ప్రకాశింపజేస్తుంది, తననే ప్రకాశింపజేస్తుంది అని బౌద్ధులు చెప్తారు. అలాగే బుద్ధి తనే తెలుసుకుంటుంది, తననే తెలుసుకుంటుంది అని దీపం దృష్టాంతం పెట్టి చెప్తారు. అసలు దీపం దగ్గరే తప్పు. కాబట్టి బుద్ధి ఆత్మైవ గ్రాహక, ఆత్మా గ్రాహ్య. బుద్ధి బుద్ధ్యా గృహ్యతే అనే పరిస్థితి తప్పు. పైగా దానికి దృష్టాంతం ప్రదీపం అని చెప్పుట తప్పు, ఎందుకంటే ప్రదీపము దృష్టాంతము కానే కాదు. చైతన్యగ్రాహ్యత్వం చ విజ్ఞానస్య బాహ్య విషయైః అవిశిష్టం. చూడండి, బయట ఉండే ఘటపటాదులు ఎలా అయితే ఆత్మ చైతన్యము చేత తెలియబడుతూ ఉన్నాయో, లోపల ఉండే బుద్ధి కూడా ఆత్మ చైతన్యము చేతనే తెలియబడుతోంది అనే అంశంలో తేడా ఏమీ లేదు. మరి బయట లోపల ఇంకే, బయట లోపల అన్నది మీరు పెట్టుకున్నది తప్ప అలాంటి తేడా ఏమీ లేదు. దీంట్లో రహస్యం చెప్తా మీకు. బుద్ధి, దేహము, జగత్తు ఈ మూడు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? అజ్ఞాని లౌకికులను అడిగితే ఏమని చెప్తారు? బుద్ధి దేహము లోపల ఉన్నాయి, జగత్తు బయట ఉన్నాయని చెప్తాడు కదా. వాడు బుద్ధి దేహముతో మమేకమై ఉంటాడు కాబట్టి అది లోపల ఉన్నాయి, దేహం జగత్తు బయట ఉంది. జ్ఞాని ఏమని చెప్తాడో తెలుసిన? చూడు, బుద్ధి దేహము జగత్తు అన్నీ బయటే ఉన్నాయి, లేదా అన్నీ లోపలే ఉన్నాయి, అది సంగతి. అర్థమైందండి? అది కాబట్టి బుద్ధి లోపల ఉంది, జగత్తు బయట ఉంది, దేహం మధ్యలో గోడ కింద దేహం ఉన్నది అని చెప్పడము తప్పది. అసలు ఈ బుద్ధి జగత్తులో భాగము దేహము, దాన్ని నువ్వు జగత్తుకి నువ్వు బుద్ధికి మధ్యలో బౌండరీ కింద నువ్వు పెట్టడానికే వీల్లేదు అసలు. కాబట్టి బుద్ధి లోపల ఉన్న బుద్ధి ఆత్మ చైతన్యం చేతనే ప్రకాశింపజేయబడుతుంది. ఆత్మ చైతన్యానికి బయటే ఉంటుంది, అది ఆత్మ చైతన్యం చే ప్రకాశింపజేయబడుతుంది. బయట ఉన్నటువంటి జగత్తు ఆత్మ చైతన్యమునకు బయట ఉండి ఆత్మ చైతన్యము చే ప్రకాశింపజేయబడుతుంది. కాబట్టి దీపం అనేది ఒకటి పెట్టుకుని దానికి విజ్ఞానము బుద్ధి దృష్టాంతం, బుద్ధికి దీపం దృష్టాంతం అని చెప్పి బుద్ధిని స్వతంత్రంగా పెట్టే ప్రయత్నము వ్యర్థము. బుద్ధిని కూడా ఆత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తూ ఉంటుంది. దీని మీద ఇంకా ఉంది చర్చ, చర్చ అప్పుడే తేలలేదు. చైతన్యగ్రాహ్యత్వే చ విజ్ఞానస్య కిం గ్రాహ్య విజ్ఞానగ్రాహ్యత ఏవా కిం వా గ్రాహక విజ్ఞానగ్రాహ్యత ఇతి తత్ర సందేహ్యమానే వస్తుని యహ అన్యత్ర దృష్టో న్యాయః
సహా కల్పయితుం యుక్తః నతు దృష్ట విపరీతః. అదే ఇప్పుడు బుద్ధి చైతన్యము చేతనే తెలియబడుతూ ఉంటుంది. బుద్ధి స్వయం ప్రకాశ్యమేమీ కాదు, చైతన్యము చేత ఆత్మ చైతన్యము చేత తెలియబడుతూ ఉంటుంది అని స్వీకరించగా చైతన్య గ్రాహ్యత్వేచ విజ్ఞానస్య. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏమిటంటే ఆ ప్రశ్న చూడండి, అది ఇక్కడ సందేహం ఏమొస్తుందంటే చూడండి, బుద్ధి ఆత్మచైతన్యముచే తెలియబడుతూ ఉంటుంది కదా, ఎటువంటి బుద్ధి ఆత్మచైతన్యముచే తెలియబడుతుంది? సర్వ సకల జగత్తును తెలుసుకుంటూ ఉండే బుద్ధి ఆత్మచైతన్యముచే తెలియబడుతుందా? అంటే గ్రాహక విజ్ఞాన గ్రాహ్యత, గ్రాహకమైన విజ్ఞానము సర్వమును తెలుసుకుంటూ ఉండే బుద్ధి ఆత్మచే తెలియబడుతుందా, లేకపోతే తెలియబడుతూ ఉండే బుద్ధి తెలియబడుతుందా అని ప్రశ్న. ఇప్పుడు బుద్ధిని ఆత్మ తెలుసుకుంటోంది, బుద్ధి సాక్షి, బుద్ధి బుద్ధి ఆత్మ సాక్షి, బుద్ధిని ఆత్మ దర్శిస్తూ ఉన్నది. ఆత్మ చైతన్యము బుద్ధిని సాక్షిగా దర్శించేప్పుడు ఎటువంటి బుద్ధిని సాక్షిగా దర్శిస్తోంది? కేవలము దర్శించబడే బుద్ధిని, దృశ్యమైన బుద్ధిని సాక్షిగా దర్శిస్తోందా, లేకపోతే సకలమును తెలుసుకుంటూ ఉండే బుద్ధిని సాక్షిగా దర్శిస్తోందా అని ఒక సందేహం కలుగుతుంది. సందేహం కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే దీపంతో పోల్చుకుని అక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నదో అటువంటి పరిస్థితిని బుద్ధికి అప్లై చేసుకోవాలి తప్ప, దీపంతో సంబంధం లేకుండా నువ్వు స్వతంత్రంగా మరొక దృష్ట విపరీతమైన న్యాయమును, అంటే కనబడేదానికి విరుద్ధమైన న్యాయమును పెట్టుటకు వీలు లేదు. ఓకే, తెలుగులో ఏం రాసామో చూద్దాము. ఈ ఈ కుస్తీ కుస్తీ ఇలాగే ఉంటుంది. నేను ఇది పాఠం చదివేప్పుడు, ఒక గంట చదివేప్పటికీ వాక్యం చదివి, నేను వాక్యం చదివేవాడిని, ఏమీ తెలిసేది కాదు. అప్పుడు మా నాయనగారు అనేవారు, ఇంకా ఒక గంట దాటితే ఇంకా బుద్ధి పట్టుకోలేదురా, వదిలిపెట్టేసేదాన్ని, ఆపేసే ప్రస్తుతానికి, మళ్ళీ ఎప్పుడైనా ఇంకోప్పుడు సాయంకాలం చదువుతూ కానీ అనేవారు. కాదు కాదు, ఇది ఫినిష్ చేయాలి, ఫినిష్ అవ్వదురా అది, ఆ పేరా ఫినిష్ అవ్వదది, అది బుద్ధి పట్టుకోలేదు దాన్ని, బుద్ధి అలసిపోతుంది అనేవారు పాపం. సో ఆ విధంగా ఉంటుంది, ఇట్ ఈజ్ లైక్ దాట్. ఇప్పుడు తెలుగులో చూడండి, బుద్ధి విజ్ఞానము చైతన్యముచే తెలియబడేది అని నిర్ధారితము కాగా, అని పైన నిర్ధారించాం కదా, నిర్ధారితము కాగా ఆ తత్వము విషయములో ఒక సందేహము గలదు. ఏమిటది? విషయము యొక్క విజ్ఞానమును మాత్రమే చైతన్యము తెలియునా, లేక విషయి ద్రష్ట విజ్ఞానమును కూడా ఆత్మ చైతన్యము తెలియునా? అది ఇప్పుడు బుద్ధిని ఆత్మ తెలుసుకుంటోంది అన్నప్పుడు, ఓకే, సో బుద్ధి అంటే విజ్ఞానం, బుద్ధి అంటే విజ్ఞానము, నాలెడ్జ్కి బుద్ధి అని పేరు, కాగ్నిషన్స్కే బుద్ధి అని పేరు. సో ఇప్పుడు మీకు బుద్ధి అన్నప్పుడు, ఇప్పుడు ఘట బుద్ధి ఏమంటే, ఘట బుద్ధిని ఆత్మచైతన్యం తెలుసు. బుద్ధి అంటే ఓ ముద్దే ఉండదు కదా, అక్కడ ఒక విజ్ఞాన రూపంగా ఉంటుంది, ఘట జ్ఞానం కలిగింది అదే బుద్ధి, పట జ్ఞానం కలిగింది అది బుద్ధి, కుడ్య జ్ఞానం కలిగింది అది బుద్ధి, అలా ఉంటుంది కదా. బుద్ధి అంటే, బుద్ధి అంటే ఒక కాగ్నిటివ్ మోడ్, ఒక కాగ్నిటివ్ మోడిఫికేషన్, వృత్తి, మనోవృత్తి, దానికి బుద్ధి అని పేరు. ఇప్పుడు ఈ ఘట జ్ఞానము అంటే దాంట్లో జ్ఞాత, జ్ఞేయము అని రెండు అంశాలు ఉంటాయి. మీకు ఘట జ్ఞానం కలిగిందండి, ఘటం తెలిసింది, ఘటం తెలిసినప్పుడు దాంట్లో జ్ఞేయమేమిటి, ఘటం అంటే విషయము లేక జ్ఞేయము లేక దృశ్యము, మూడు ఒకటే, విషయము దృశ్యము జ్ఞేయము, అది ఘటం. జ్ఞాత ఎవరు? బుద్ధి, బుద్ధియే జ్ఞాత, ఆత్మజ్ఞాత కాదు, ఆత్మసాక్షి, బుద్ధి జ్ఞాత. కాబట్టి
జ్ఞాత బుద్ధి జ్ఞాత అంటే ఘట ఘటమనే జ్ఞేయమును తెలుసుకునే జ్ఞాత బుద్ధి. ఇప్పుడు మీరు బుద్ధి ఆత్మచే తెలియబడును, బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేయును అన్నప్పుడు జ్ఞేయమైన బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేస్తుందా, జ్ఞాత అయిన బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేస్తుందా అని ఒక ప్రశ్న. ఓకే, మరి జూడో అంటే ఇలాగే ఉంటుంది. సో కిం గ్రాహ్య విజ్ఞాన గ్రాహ్యత ఏవ, ఇప్పుడు విజ్ఞానము చైతన్య గ్రాహ్యము, ఆ పదాలు తెలుస్తున్నాయండి, విజ్ఞానము చైతన్యముచే తెలియబడేది అన్నప్పుడు ఏ విజ్ఞానము చైతన్యముచే తెలియబడుతోంది, గ్రాహ్య విజ్ఞానము చైతన్యముచే తెలియబడుతోందా, లేకపోతే గ్రాహక విజ్ఞానము చైతన్యముచే తెలియబడుతోందా. గ్రాహ్య విజ్ఞానము అంటే ఘట విజ్ఞానం, ఘటం గ్రాహ్యం, దాని యొక్క విజ్ఞానం చైతన్యముచే తెలియబడుతుందా, లేకపోతే గ్రాహక విజ్ఞానం అంటే ఘట ఘట జ్ఞాతృ అయిన బుద్ధి అది చైతన్యముచే తెలియబడుతుందా అని ఒక సందేహం కలిగింది. ఈ సందేహం కలిగినప్పుడు మనం ఏం చేయాలి, లోకంలో పరిస్థితి చూసుకోవాలి. అక్కడ పరిస్థితి, లోకంలో పరిస్థితి అంటే దీపము ఘటము, ఆ పరిస్థితి చూసుకోవాలి. చూసుకుని అలా అక్కడ ఉన్న న్యాయాన్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి. అంతేకాదు అక్కడ ఉన్న న్యాయానికి విరుద్ధంగా ఇక్కడ అప్లై చేయడానికి వీల్లేదు సుమా అని అంటున్నారు. అంచేతనే వేదాంతులు వీళ్ళు కుండ కుమ్మరి వాళ్ళు, వీళ్ళు కులాలు, ఎందుకంటే ఎప్పుడూ ఘటము ఘటం చేసేవాడు ఘటం 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 అని అన్నిసార్లు అండవు. తర్వాత 24 గంటలు రామనామాన్ని జపించేవాళ్ళు ఉంటారు గ్రూప్స్, వాళ్ళు కూడా ఇన్నిసార్లు రామనామాన్ని జపించరు. ఈ వేదాంతం వాళ్ళు ఎప్పుడు ఘటాన్ని అలాగా స్మరిస్తూ ఉంటారు. మంచిది, కాబట్టి మళ్ళీ ఈ తెలుగు మాట ఇంకొకసారి, ఆ తత్వము విషయంలో ఒక సందేహము కలదు. విషయము యొక్క విజ్ఞా, విషయము అంటే ఘటాదులు, విషయము యొక్క విజ్ఞానమును మాత్రమే చైతన్యము తెలియునా, లేక విషయి అంటే ద్రష్ట విజ్ఞానమును కూడా ఆత్మ చైతన్యము తెలియునా, ఈ ప్రశ్న తేలాలి మనకి. దీనిని నిర్ధారించుటకై లోకమునందు అనుభవములో నుండే న్యాయమునే స్వీకరించాలి, కానీ అనుభవమునకు విరుద్ధమైన న్యాయమును పట్టుకోరాదు. ఓకే, మంచిది. తథాచ సతీ యథా వ్యతిరిక్తేనైవ గ్రాహకేణ బాహ్యానాం ప్రదీపానాం గ్రాహ్యత్వం దృష్టం తథా విజ్ఞానస్యాపి చైతన్యగ్రాహ్యత్వాత్ ప్రకాశకత్వే సత్యపి ప్రదీపవద్ వ్యతిరిక్త చైతన్యగ్రాహ్యత్వం యుక్తం కల్పయితుం నతు అనన్యగ్రాహ్యత్వం. యా, ఇప్పుడు చూడండి, లోకంలో ప్రసిద్ధంగా ఉండే న్యాయాన్నే మనం పట్టుకోవాల్సి ఉంటుంది, లోక విరుద్ధమైన న్యాయాన్ని పట్టుకోకూడదు. ఇప్పుడు బుద్ధికి మీకు దృష్టాంతం పెట్టుకోవాలంటే లోకంలో దీపాన్ని దృష్టాంతంగా పెట్టుకోండి. ఏమండి, ఇప్పుడు దీపం దగ్గర పరిస్థితి ఏమిటో తెలుసిన, దీపం బయట ఉండే దీపమును గ్రహించేది దీపము కంటే వ్యతిరిక్తమైన గ్రాహకము ఒకటి ఉన్నది, అది దీపాన్ని గ్రహిస్తూ ఉంటుంది. దీపము కంటే వ్యతిరిక్తమైన గ్రాహకము అంటే బుద్ధి, బుద్ధి దీపాన్ని గ్రహిస్తూ ఉంటుంది. దీపం తనంత తాను ప్రకాశిస్తోంది కదా, ఏమండి తనను తాను ప్రకాశింపజేస్తోంది అనకూడదు, స్వయం ప్రకాశమైన దీపమును బుద్ధి గ్రహిస్తోంది కదా. ఘటాదులను ప్రకాశింపజేసేది కూడా అగును దీపము, దీపము స్వయం ప్రకాశమే కాకుండా ఘటాదులను కూడా ప్రకాశింపజేస్తోంది. అయినప్పటికీ దీపము విజ్ఞాన గ్రాహ్యము బుద్ధి గ్రాహ్యమైనది కదా. న్యాయం ఏమిటి, ఘటపటాదులను ప్రకాశింపజేసేదే అయినప్పటికీ తనకంటే ఇతరమైన బుద్ధిచే దీపము గ్రహించబడుతోంది, అది న్యాయం. న్యాయం అంటే లోక నిశ్చయం. అదేవిధంగా బాహ్య జగత్తులోని ఘటపటాదులను గ్రహించేదే అయినప్పటికీ బుద్ధి
తనకంటే ఇతరమైన ఆత్మ చైతన్యముచే గ్రహించబడును. అది న్యాయం. న్యాయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బౌద్ధులు వాళ్ళు అనుమాన ప్రమాణాన్ని పట్టుకుని పోతారు. వాళ్ళకి అనుమానమే ప్రమాణం, ప్రత్యక్షం అనుమానం. దీంట్లో కేవల ప్రత్యక్షాన్ని మాత్రమే స్వీకరించి వాళ్ళు లోకాయుతులు. ప్రత్యక్షాన్ని కూడా పక్కన పెట్టి అనుమానాన్ని మాత్రమే స్వీకరించే వాళ్ళు విజ్ఞానవాదులు. వాళ్ళు అనుమానాన్నే స్వీకరిస్తారు. అనుమానము అనేప్పటికీ లోకంలో దృష్టాంతం ముందు చూసుకుని అక్కడ వ్యాప్తి జ్ఞానాన్ని ఫిక్స్ చేసుకుని దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోకంలో ఉండే దృష్టాంతానికి విరుద్ధంగా మీరు నిశ్చయాలు చేయకూడదు. మీరు లోకంలో దీపం పరిస్థితి చూసుకోండి. దీపం వంటిది బుద్ధి. ఎలాగా? దీపము ఘటపటాదుల్ని ప్రకాశింపజేస్తోంది, బుద్ధి జగత్తును ప్రకాశింపజేస్తోంది, అంతే కదా మరి. కానీ ఎలాగైతే ఘటపటాదులను ప్రకాశింపజేసే దీపము కూడా తనకంటే ఇతరమైన బుద్ధిచే ప్రకాశింపజేయబడుతోందో, అదేవిధముగా సకల జగత్తును ప్రకాశింపజేసేదే అయినప్పటికీ బుద్ధి అనే దీపము కూడా తనకంటే ఇతరమైన ఆత్మ చైతన్యముచే ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది. అది నియమం. ఏమండి, దీన్ని నేను నెగిటివ్గా చెప్తాను, ఆలోచించండి. దీపము ఘటపటాదులను ప్రకాశింపజేస్తోంది గనుక ఇంకా దీపాన్ని తెలుసుకునేటువంటిది వేరే ఏది ఉండనక్కరలేదు అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే ఘటపటాదులను ప్రకాశింపజేస్తున్నమాట వాస్తవమే, అయినప్పటికీ బుద్ధి చేత తెలియబడుతోంది దీపము. అలాగే విజ్ఞానము, బుద్ధి సకల జగత్తును ప్రకాశింపజేయబడేది అయినప్పటికీ ఇంకా దాన్ని ప్రకాశింపజేసేది మరొకటి ఏది లేదు అని అనవద్దు. దాన్ని ప్రకాశింపజేసేది ఆత్మ చైతన్యము గలదు. ఇప్పుడు చిత్రం ఏమిటంటే, దీపాన్ని ప్రకాశింపజేసే బుద్ధి ఉంది అని చెప్పినప్పుడు మీరు ఒప్పుకుంటారు. బుద్ధిని ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యం ఉంది అని చెప్పినప్పుడు ఒప్పుకోకపోవడానికి హేతువేమున్నది? పైగా మేమేమంటున్నాము, బుద్ధి అనేది ఒకటి ఉంది, అది దీపాన్ని ప్రకాశింపజేస్తుంది, అలాగే ఈ బుద్ధిని ఆత్మ అనేది అక్కడ ఒకటి ఉంది, అది అలా చెప్పట్లేదు మేము. మేమేమంటున్నామంటే, ఘటపటాదులను దీపం ప్రకాశింపజేసినా ఆ దీపాన్ని కూడా బుద్ధి ప్రకాశింపజేస్తోంది, ఆ బుద్ధిని కూడా ఆత్మ ప్రకాశింపజేస్తోంది. అంటే ఆత్మ అంటే ఎవరు? నీవు. ఆ బుద్ధిని కూడా నువ్వు ప్రకాశింపజేస్తున్నావు. దాన్ని మీరు ఎలా కాదనగలరు? వాళ్ళు ఏమంటారంటే, నేను అనేది ఒప్పుకోరు వాళ్ళు. నేను అనేది ఏమీ లేదు, ఆత్మోచ్ఛేదము, నేను అనేది ఏమీ లేదు. మరి ఏముందిరా, బుద్ధియే ఉన్నది. మరి అహంకారం బుద్ధిలో భాగమే అని వేదాంతులు చెప్తారు. అహంకారం బుద్ధిలో భాగమే, అహంకారం యథార్థమైన నేను కాదు, ఆత్మ కాదని వీళ్ళు చెప్తారు కదా. కాబట్టి అహంకారాన్ని నువ్వు బుద్ధిలో పడేసావు, కాబట్టి బుద్ధి కంటే వేరే ఇంకా ఆత్మ అనేది ఏది లేదు. ఎందుకంటే అహంకారాన్ని కాదన్న తర్వాత ఇంకా మళ్ళీ వేరే ఆత్మ ఎందుకు నీకు? అహంకారం కూడా బుద్ధిలో భాగమే అని అర్థమైపోయింది. అదే అందరూ అంగీకరిస్తారు దాన్ని. ఈగో ఈజ్ ఆల్సో ఎ థాట్. ఈగోని కూడా బుద్ధిలో అంతర్గతం చేసేసాక మళ్ళీ వేరే ఆత్మ ఎందుకు? ఇంకా బుద్ధి సరిపడుతుంది, బుద్ధితోటి సర్వ వ్యవహారాలు సెటిల్ అయిపోతున్నాయి, ఇంకా బుద్ధి కంటే వేరే ఏది లేదు. అయితే మరి ఆ బుద్ధి క్షణికము కదా, ఆ బుద్ధి ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది, లేనట్టు ఎలా తెలిసింది? బుద్ధి యొక్క ఉండడాన్ని, బుద్ధి యొక్క లేకపోవడాన్ని, సన్నిధిని అసన్నిధిని కూడా తెలుపుడు చేసు తెలుసుకునే వేరే తత్వం ఉండాలా? అక్కర్లేదా? అక్కర్లేదు, అది తనను తానే ప్రకాశింపజేసేస్తుంది దీపము వలె అని వాడు అనుమానం చేస్తే ఆ అనుమానాన్ని తునాతునకల కింద ఖండించారు. నేను చాలా ఓపిగ్గా ఇదంతా సెటిల్ చేశానని నాకైతే అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుందో మీరు ఆలోచించండి. కొంతమంది ఏమంటారంటే, ఎందుకండి ఈ చర్చ అంతాను, ఏదైనా పురాణం వింటే పుణ్యం కానీ ఈ చర్చ అంతా ఎందుకు అంటారు.
అలా అని వాళ్ళు ఉంటారు లోకంలో. చూడండి, ఆ రకమైన వాదం తప్పది. ఎందుకంటే పురాణం విన్నారనుకోండి, ఏముంటుందో తెలిసిన పురాణంలో, పురాణంలో ఏముంటుందంటే ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఓ బ్రహ్మరాక్షసి కూర్చుని ఉన్నది. చెట్టు అంటే బ్రహ్మరాక్షసే ఎప్పుడు. అప్పుడు ఏమైందంటే రాత్రిపూట నిద్రపోతోంది బ్రహ్మరాక్షసి, దానికి తెలివి వచ్చింది. తెలివి వచ్చి ఒళ్ళు విరుచుకుంది ఇలాగా. విరుచుకున్నప్పుడు ఆ చెట్టు కొమ్మలు కదిలి దాని ఆకులు రాలి, కింద ఒక మట్టి బెడ్డ మీద పడ్డాయి. ఆ మట్టి బెడ్డ శివలింగాకారముగా ఉన్నది. ఏమండి, అది శివలింగాన్ని పోలి ఉన్నది. ఆవేళ శివరాత్రి, ఆ రాత్రి శివరాత్రి. ఆ చెట్టు మారేడు చెట్టు. ఆ బ్రహ్మరాక్షసికి వెంటనే శాప విముక్తి అయిపోయి అది శివలోకానికి వెళ్ళిపోయింది. ఇది కథ. ఓహో, అలాగా, చాలా సంతోషం. కాబట్టి ఇటువంటి కథలు వినాలి తప్ప ఎందుకు చర్చ అని కొంతమంది యొక్క అభిప్రాయం. మీరు అటువంటి అభిప్రాయంలో ఉండు ఉండరు బహుశా, ఎందుకంటే అటువంటి అభిప్రాయంలో ఉంటే ఇక్కడ ఎందుకు ఈ అసెంబ్లీ అవుతారు. అది ఇలా ఉన్నారు జనులు, ఇలా ఉన్నారు అంటే అల్పమైన గాఢత లేని అల్పమైన సూపర్ఫిషియల్ పై పై విజ్ఞానము, మిడిమిడి విజ్ఞానమే తప్ప లోతైన అవగాహనతో కూడినది లేనే లేదు. సో ఇక్కడ మరి ఈ చర్చ అంతా ఎందుకంటే, చూడయా నీ బుద్ధిని నువ్వు చూస్తున్నావు అది తెలుసుకో. నువ్వు బుద్ధి కాదు, నీ బుద్ధికి సాక్షివి నీవు, ఆత్మచైతన్యమవు, ఆత్మచైతన్య స్వరూపుడవు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మీ జీవత్వం ఆ క్షణంలోనే వదిలిపోయింది. జీవత్వం అంతా బుద్ధి ఎందు ఉంటుంది. బుద్ధిని పట్టుకుంటే జీవుడు, బుద్ధిని దర్శిస్తే దేవుడు, బుద్ధిని సాక్షిగా దర్శిస్తే దేవుడు, బుద్ధిని పట్టుకుంటే జీవుడు. కాబట్టి ఆ బుద్ధిని సాక్షిగా దర్శించడం అనే ఆ తత్వాన్ని బాగా వంట పట్టించుకోవాలి. దానికోసం ఈ చర్చ చాలా అవసరం. మంచిది. ఓకే. తథాచ సతీ యథా వ్యతిరిక్తేనైవ గ్రాహకేణ బాహ్యానాం ప్రదీపానాం గ్రాహ్యత్వం దృష్టం. అదే తథాచ సతి అంటే లోక విరుద్ధము కాని న్యాయాన్ని మనం పట్టుకోవాలి అని సెటిల్ చేయగా, లోకంలో దీపములు మొదలైనవి తమకంటే వ్యతిరిక్తమైన బుద్ధిచే గ్రహింపబడుతూ ఉండుట మనకు అనుభవంలో ఎలా అయితే ఉన్నదో, తథా విజ్ఞానస్యాపి చైతన్యగ్రాహ్యత్వాత్. అదేవిధంగా దీపం వలె విజ్ఞానము అంటే బుద్ధి కూడా చైతన్యము చేతనే తెలియబడుతూ ఉంటుంది కనుక, ప్రకాశకత్వే సత్యపి ప్రదీపవద్ వ్యతిరిక్త చైతన్యగ్రాహ్యత్వం యుక్తం కల్పయితుం. ఇతరమును ప్రకాశింపజేసేదే అయినప్పటికీ ఎలా అయితే దీపము తనకంటే ఇతరమైన చైతన్యము చే గ్రహింపబడుతూ ఉంటుందో, అదేవిధముగా సకల జగత్తును ప్రకాశింపజేసే బుద్ధి ప్రకాశింపజేసేదే అయినప్పటికీ బుద్ధి కూడా తనకంటే వ్యతిరిక్తమైన ఆత్మచైతన్యముచే ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది అని చెప్పుటయే యుక్తము. నతు అనన్యగ్రాహ్యత్వం. అంతే తప్ప బుద్ధి ఇతరము చేత గ్రహింపబడేది కాదు అని చెప్పుట తప్పు. ఎందుకంటే చూడు, బుద్ధి ఇతరము చే గ్రహింపబడేది కాదు. ఎందువల్ల బుద్ధి ఇతరము చే గ్రహింపబడేది కాదు అంటే ఆత్మ అనేది లేదు. ఎందువల్ల అంటే చూడయా, బుద్ధి సర్వాన్ని గ్రహిస్తోంది. అయితే దీపం సర్వాన్ని ప్రకాశింపజేస్తోంది కదా. మరి సర్వమును ప్రకాశింపజేస్తున్నప్పటికీ ఆ దీపం బుద్ధిచే గ్రహింపబడుతోందా లేదా? అలాగే సకల జగత్తును ప్రకాశింపజేస్తున్నప్పటికీ
బుద్ధి కూడా తనకంటే ఇతరమైనటువంటి ఆత్మ చైతన్యము చేత ప్రకాశింపచేయబడి తీరాలి. ఎందుకంటే మీరు అనుమానవాదులు కదా, మీకు అనుమానమే ప్రమాణం కదా. అనుమానం ఎలా ఉంది? సర్వమును ప్రకాశింపచేసే దీపము బుద్ధి చేత గ్రహింపబడుతోంది అని కదా అనుమానం. అదేవిధంగా సకల జగత్తును ప్రకాశింపజేసే బుద్ధి ఆత్మ చైతన్యము చేత ప్రకాశింపజేయబడును అని చెప్పుటయే యుక్తము. యహచ అన్యో విజ్ఞానస్య గ్రహీత స ఆత్మా జ్యోతిరంతరం విజ్ఞానాత్. అది సంగతి. ఇప్పుడు పాయింట్కి వచ్చేసాం. కాబట్టి విజ్ఞానమును అంటే బుద్ధిని తెలుసుకుంటూ ఉండే ఏ ఆత్మగలదో అది అన్య, బుద్ధి కంటే ఇతరముగా నుండును, బుద్ధి కంటే వివిక్తముగా సపరేట్గా ఉండును, దాని పేరే ఆత్మ. అది ఏ మీరు. ఏమండి, విజ్ఞానము కూడా జ్యోతియే. బుద్ధి, విజ్ఞానం అంటే బుద్ధి, అది కూడా జ్యోతియే. సకల జగత్తును అదే ప్రకాశింపజేస్తోంది. కానీ ఆ జ్యోతి కంటే విలక్షణమైన మరి ఒక జ్యోతి ఆత్మ. జ్యోతిరంతరం అంటే ఇంకో జ్యోతి, గ్రామాంతరం అంటే ఇంకో గ్రామం అన్నట్టుగా. విజ్ఞానాత్ జ్యోతిరంతరం, విజ్ఞానము కంటే మరి ఒక జ్యోతి. కాబట్టి ఇప్పుడు జ్యోతులు ఎన్నొచ్చాయి? సూర్యుడు, చంద్రుడు, శబ్దము, గంధము, రసము, స్పర్శ, రసము ఏమండి, తర్వాత బుద్ధి, కన్ను, కన్ను జ్యోతి, బుద్ధి, తొమ్మిది జ్యోతులు వచ్చాయి. దీనికంటే కూడా విలక్షణమైన జ్యోతి ఆత్మ. అది ఆ జ్యోతియే మీరు. మీరు ఆ జ్యోతిని తెలుసుకోండి, దానిని పట్టుకోండి. మీరు జీవితంలో దేనిని పట్టుకోకపోయినా మీరు నష్టపోయేది ఏమీ లేదు. డబ్బును పట్టుకోలేదనుకోండి, పట్టుకున్న దానికి పట్టుకోని దానికి తేడా ఏముంది? ఏమీ లేదు. భోగాల్ని పట్టుకోలేదనుకోండి, పట్టుకున్నా పట్టుకోకపోయినా ఏమీ మీరు నష్టపోయేది ఏమీ లేదు. దేహాన్ని పట్టుకోవడం మానేశారనుకోండి, సపోజ్. మనం ఎలా బతుకుతూ ఉంటే దేహాన్ని పట్టుకుని బతుకుతూ ఉంటాం. దేహాన్ని పట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఓ ఫైల్ ఒకటి పట్టుకోవడం. ఓ ఫైల్ పట్టుకుంటాడు. నేను గమనించాను, ఇండియాలో అలా చేస్తారు, విదేశాల్లో కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ఇండియాలో సెన్సిటివ్గా ఉండి టైం ఎవరికీ లేదు, ఎందుకంటే చుట్టూ అందరూ రోగులే, అందరూ రోగులే, అందరూ బెడ్ల మీద పడి ఉన్నారు. దీంట్లో సెన్సిటివ్గా ఉండే టైం ఎవరికీ లేదు. వీడికి ఆపరేషన్ చేసి వాడికి ఒక ఫైల్ ఉంటుంది, ఇంత దొడ్డు ఫైల్ ఉంటుంది. ఆపరేషన్ దాకా వచ్చేటంటే ఓ 25-30 టెస్టులు, వాటి రిపోర్ట్లు, అదంతా పెద్ద ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్తో సహా లోపలికి పంపిస్తారు వీడిని, ఎందుకంటే ఆపరేషన్ మధ్యలో వాడికి డౌట్ వస్తే ఆ ఫైల్ చూసుకుంటాడు వాడు. అయినా వీడి బ్లడ్ ఎంతరా, షుగర్ ఎంతరా అంటే ఒక ఫైల్లో ఉంటుంది, దొడ్డు ఫైలు. వీడిని దీని మీద పడుకోబెడతారు. దాన్ని ఇంగ్లీష్లో గర్నీ అని అంటారు, GURNEY, గర్నీ అని అంటారు. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, ఇంగ్లీష్లో గర్నీ అంటారు. అది ఇలా చిన్న చిన్న గొయ్యలాగా ఉంటుంది, చిన్న కర్వేచర్ ఉంటుంది మెటల్ది, దాని మీద పడుకోబెడతారు. పడుకోబెట్టి తెల్లటి వస్త్రం ఒకటి వీడికి కడతారు. వీడు కట్టుకున్న వస్త్రాలు తీసేసి వాళ్ళే ఒక స్టెరిలైజ్డ్ వస్త్రం ఒకటి కట్టి దాని మీద పడుకోబెడతారు. పడుకోబెట్టి వీడి పొట్ట మీద పెడతారు ఆ ఫైలు. అరే 70 ఏళ్ళ మనిషి, వీడు ఏదో ఉద్యోగాలు అవి చేశాడు, డబ్బు సంపాదించాడు, ఆ ఫైలు చేతో పట్టుకోవచ్చు కదా, ఆ తోసుకెళ్ళేవాడు చేతో పట్టుకోడు. వాడు అటెండర్ తోడుచుకుపోతూ ఉంటాడు ఈ గర్నీని. ఎక్కడికి? హాస్పిటల్ లోపలికే. వాళ్ళు చెప్పారు, అరే 32 పేషెంట్ను లాక్కురారా అని ఆ డాక్టర్లు చెప్పారు. వీడు తోసుకుపోతూ ఉంటాడు. తోసుకుపోయేప్పుడు చేత్తో ఫైల్ పట్టుకుని తోయొచ్చు కదా, ఫైల్ పట్టుకోడు వాడు, ఎందుకంటే వాడికి ఒళ్ళు మంట. మన దగ్గర ఈ అటెండర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే వాడికి ఒళ్ళు మంట. వాడు వెళ్ళిపోయి అక్కడ బీడీ కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకోవాలి తప్ప ఈ గర్నీతోటి వాడికి ఏమిటి అని చేతి. ఈ ఫైల్ వీడు పొట్ట మీద పెడతాడు, పెట్టు తోసుకుపోతూ ఉంటాడు. ఏ పైగా ఆ ఫైల్ జారిపోతుండే, ఏ పట్టుకో అని కోపపడతాడు కూడా వీడు.
వీడే పట్టుకోవాలి ఆ ఫైల్. మోస్ట్ ఇన్సెన్సిటివ్గా వీడిని తీసుకెళ్ళి లోపల పడేస్తారు. అక్కడ డాక్టర్లు వాళ్ళు నర్సులు ఉంటారు. వీడు పడు ఉంటాడు ఆ మూల ఓ కార్నర్లో పడు ఉంటాడు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎరా నిన్న నువ్వు లేటుగా ఎందుకు వచ్చావంటే సెకండ్ షో సినిమాకి వెళ్ళానంటాడు ఒక డాక్టర్, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ తాను. లేకపోతే అవును ఆ స్టాకులో డబ్బు పెట్టావా మొన్న బాగా సంపాదించావు కదంటే అది ఇంకా పెట్టడానికి కొంత, ఇలాంటి కబుర్లు ఏవో చెప్పుకుంటూ ఉంటారు. వీడి ఇక్కడ ప్రాణ ఉంటానా పోతానా అని బెంగ పెట్టుకుని ఆ గర్ని మీద పడుక్కొని ఉంటాడు. ఆ తర్వాత ఎలా వచ్చాడా పేషెంట్ 32 నా వచ్చాడు సార్ అక్కడే ఉన్నాడు కదా సరే అరే వాడికి ఎనాస్థీషియా పెట్టండి అని ఎలా మాట్లాడతారు. మోస్ట్ ఇన్సెన్సిటివ్. ఎవడైనా ఆ డాక్టర్ కొంచెం తెలిసినాడు ఏం పంతులు గారు బాగున్నారా పర్వాలేదు మీకేం పర్వాలేదని కొంచెం ధైర్యం చెప్తే చెప్పినట్టు లేకపోతే లేదు. ఆ ఎనస్థీషియాలజిస్ట్ ఏం చేస్తాడంటే ఎనస్థీషియా పెట్టేస్తాడు. పెట్టేసి ఎస్ వాడు పర్మిషన్ ఇవ్వాలి. వాడు ఆ మీటర్లో అవి చూసుకుని డాక్టర్ ఐఎమ్ డన్ అని వాడు వెళ్ళి న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు. వాడు ఎనస్థీషియాలజిస్ట్. వీడు ఎనస్థీషియా అయిపోయింది. ఇంకా వాడు కొయ్యడం ప్రారంభిస్తాడు. కోసేసిన తర్వాత కుట్టడు. పోనీ కోసినవాడు కుట్టచ్చా? ఆ కుట్టే పని జూనియర్ లెక్చరర్ ఒకటికి పడేస్తాడు. వాడు ఆ కుర్రాడు ఒకడు ఉంటాడు. వాడు ఎప్పుడూ కుట్ట మాంసం చూసినవాడు కాదు. వాడికి అప్పచెప్తాడు అరే కుట్టరా అని. ఎప్పుడూ అప్పుడు అప్పచెప్పాలి కదా, లేకపోతే వాడు ఎప్పుడు నేర్చుకునేది? వాడు వచ్చి కుడతాడు వంకర టెంకరగా కుడతాడు. అంచేతనే ఇంత పొడుగు రేఖ అలాగే వీడికి తగ్గిన తర్వాత కూడా ఇంత పొడుగు ఉంటుంది. అంటే అర్థం వాడెవడో సరిగ్గా చేత కానీ ఒక జూనియర్ డాక్టర్ కుట్టేయడని అర్థం దానికి. లేకపోతే అంత ఉండకూడదు, అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉండాలి. అంటే వాడు మామూలుగా సూది దారి పెట్టి మామూలుగా ఈ బొంత కుట్టేటట్టే కుట్టేస్తాడు. కుట్టేసిన తర్వాత అప్పుడు ఎనస్థీషియాలజిస్ట్ ఎనస్థీషియా తీసేసి నా పని అయిపోయిందని వాడు వెళ్ళిపోతాడు. ఓ సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు. వాడు న్యూస్ పేపర్లోనే బుట్టలో పడేసి సంతకం పెట్టి లేచకపోతాడు. వీడు ఆ గోడవార పడు ఉంటాడు. వీడిని ఎవడు చూసేవాడు ఉండడు. అప్పుడు ఆ నర్సుల్లో ఒక ఆవిడ కూడా ఆవిడ అలసిపోయి ఉంటుంది. అందరూ అలసిపోయి ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్లో కానీ ఎక్కడైనా. ఆ నర్సుల్లో ఒక ఆమె, ఏ ఈ పేషెంట్ నా ఐసీయూలో పట్టుకెళ్ళంటారా ఇక్కడ ఎట్టు పెట్టేశారు ఏమిటి ఇన్ని అని అనుకుంటారు. అనుకున్నప్పుడు ఎవరో మళ్ళీ అటెండర్ని, ఆవిడ తోసుకెళ్ళదు అటెండరే తోసుకెళ్ళాలి. ఆవిడ డ్యూటీ అయిపోయింది అంతే. ఆ కత్తి అందించడమే ఆవిడ డ్యూటీ. వీడిని తోసుకెళ్ళడం ఆవిడ డ్యూటీ కాదు. అప్పుడు మళ్ళీ అటెండర్ వాడు ఎక్కడో బీడీ తాగుతూ ఉంటాడు. వాడిని పిలుచుకొస్తారు. అరే ఎక్కడున్నావు రారా అని పిలిస్తే వాడు వస్తాడు. ఈయన ఐసీయూలో పడే ఏ బెడ్ 31 అంటే మళ్ళీ ఆ పొట్ట మీద పెట్టేసి ఆ ఫైలు మళ్ళీ 31 మీద పడేస్తాడు తీసుకెళ్ళి. ఇది మన జీవితాలు ఇలా ఉంటాయి. దేహం అనేది అలా ఉంటుంది. అది దేహం. దేహం అంటే ఫైల్. అది దాన్ని పట్టుకోకూడదు, దాన్ని పట్టుకోకూడదు. మరి డబ్బు పట్టుకోక, భోగాల్ని పట్టుకోక, బావమరిదిని మొదలైన వాళ్ళని పట్టుకోక, దేహాన్ని పట్టుకోకపోతే ఇంక దేన్ని పట్టుకోవాలి? బుద్ధిని కూడా పట్టుకోవద్దు. దేన్ని పట్టుకోవద్దు. మరి ఏం చేయాలండి? నిన్ను నీవు పట్టుకో. ఈ బుద్ధిని దేహాన్ని జగత్తుని ప్రకాశింపజేసేవాడవు నువ్వే. నీ మిరకిల్ ఇవన్నీ తెలుస్తున్నాయంటే నీ వెలుగు వల్ల తెలుస్తున్నాయి. నీ వెలుగు లేకపోతే అసలు ఏదీ తెలియదు, అంతా శూన్యమైపోతుంది. కాబట్టి నీ స్వరూపాన్ని నువ్వు పట్టుకో, వీటిని పట్టుకోవద్దు. స్వరూపాన్ని పట్టుకోవడం అంటూ ఏమి ఉండదు. స్వరూపాన్ని ఏం పట్టుకుంటారు? మరి ఏముంటుందండి? వీటినన్నింటినీ విదిలిపెట్టేయడమే ఉంటుంది. అంతే ఉంటుంది. వీటినన్నింటినీ విదిలిపెట్టేస్తే ఏమిటవుతుంది? నీవు నీవుగా నిలిచి ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుందా? అదే పరమాత్మ అంటే. నువ్వు శివుడని విష్ణువని బయట కొలుస్తున్నావే, అదే అది. నువ్వు బయట కొలిచిందే అది. మాకు అలా అనిపించలేదంటే మరి నువ్వు తెలుసుకోలేదు కాబట్టి అలా అయిపోయింది. తెలుసుకుంటే ఆ బయట నీవు కొలిచిన దేవుడే నీ లోపల చక్షుషశ్చక్షుః, ఆ వెలుగు కన్నుకి కన్నుయై, ప్రాణమునకు ప్రాణమై, వాక్కునకు వాక్కై, మనస్సునకు మనస్సై, బుద్ధికి బుద్ధియై ప్రకాశిస్తూ ఉన్నాడు.
అది నీ వారసత్వము, అది నీ స్వంత ఆస్తి, అది నీ స్వరూపము, అది నీది, నీవు దానికి చెందినవాడవు, అది నీ స్వగృహము తెలుసుకుని దానిలో నిలిచి ఉండి కృతార్థుడవు అగుము. అది బోధ కాదండి. మరి దేవుడు మాట, నీ దేవుడు అదే రా దేవుడు అంటే ఆ వెలుగే దేవుడు. అది పాఠం. పూర్వపక్షం తదా అనవస్థ ఇది చేన్నా. అయితే ఇప్పుడు అనవస్థ వస్తుందన్నాడు. అనవస్థ అంటే ఏమిటి? ఘటాన్ని ప్రకాశింపజేసేది దీపం, దీపాన్ని ప్రకాశింపజేసేది బుద్ధి, బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మ, ఈ ఆత్మని ప్రకాశింపజేసే ఇంకో ఆత్మ ఉండాలి. సరే మరో ఆత్మని పెట్టు, దాన్ని ప్రకాశింపజేసే ఇంకో ఆత్మ ఉండాలి. పోనీ ఇంకో ఆత్మను కూడా పెట్టు, దాన్ని ప్రకాశింపజేసే మరో ఆత్మ ఉండాలి. అంటే ఏమవుతుందో తెలుసునండి, ఎక్కడ మీకు లాజిక్ ఎక్కడ సెటిల్ అవ్వదు, అనవస్థ వచ్చేస్తుంది. ఇది ఎలాగంటే మీకు ఇటొక అద్దం ఇటొక అద్దం పెట్టుకుని మధ్యలో నిలబడ్డారనుకోండి, మీరు ఇటు ఇన్ఫినిట్ బొమ్మలు వస్తాయి, ఇటు ఇన్ఫినిట్ బొమ్మలు వస్తాయి. మేబీ అది సరైన దృష్టాంతం కాకపోవచ్చు. అనవస్థ వస్తుంది కదా అని మళ్ళీ పూర్వపక్షం సిద్ధాంతం. గ్రాహ్యత్వ మాత్రం హి గ్రాహకస్య వస్తువంతరత్వే లింగముక్తం న్యాయతః నతు ఏకాంతతో గ్రాహకత్వే తద్గ్రాహకాంతరాస్తిత్వేవా కదాచిదపి లింగం సంభవతి తస్మాత్ న తదనవస్థా ప్రసంగః. ఆ వాక్యం ఎలా ఉంది? ఈ వాక్యానికి అర్థం చెప్తే 1000 రూపాయలు ఇవ్వచ్చు వెంటనే. అలా ఉంది ఆ వాక్యం. తెలుగులో ఒకసారి అంటాను వినండి, ఏదైనా తెలియబడుతోంది అంటే దానిని తెలిసే ఇంకో వస్తువు ఉండి తీరును అనే న్యాయమును బట్టి విజ్ఞానము, విజ్ఞానం అంటే బుద్ధి, తనకంటే విలక్షణమైన ఆత్మజ్యోతికి లింగము అని చెప్పాము. లింగము ఏమండి, మీరు ఈ కళ్ళజోడు పరీక్ష చేసి వాడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళినప్పుడు మీకు కన్ను సరిగ్గా పనిచేస్తోంది అని ఎలా తెలుస్తుంది వాడికి? ఎదుర్కొన్న ఒక చార్టు పెడతాడు, ఆ చార్టు మీరు చదివితే బాగుంది. కాబట్టి ఇప్పుడు ఈ చార్ట్ ఏమిటి? తెలియబడేది, తెలియబడేది తెలుసుకునేదానికి లింగము. అర్థమైందా ఈ మాట? లింగము అంటే ఏదో శివలింగమనో మరొకటనో అనుకున్నారు. లింగము అంటే తెలియబడేది. ఇప్పుడు పొగ నిప్పుకి ఏమిటి? లింగము. ఎందుకంటే అద్వైత వేదాంత శాస్త్రం చదివేప్పుడు లింగము అనే మాట తెలియకపోతే ఇంకా వాడిని ఏం చేయాలి? సో అలాగా కాబట్టి నిప్పు పొగ నిప్పుకి లింగము, తెలియబడేది తెలుసుకునేదానికి లింగము. ఇప్పుడు జగత్తు తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. కాబట్టి జగత్తు తెలియబడుతోంది కనుక తెలుసుకునేది ఒకటి ఉండి తీరాలి. తెలియబడేది తెలుసుకునేదానికి లింగము. ఓకే, ఇప్పుడు వినండి, ఏదైతే ఏదైనా తెలియబడుతోంది అంటే దానిని తెలిసే ఇంకో వస్తువు ఉండి తీరును అనే న్యాయమును బట్టి విజ్ఞానము తనకంటే విలక్షణమైన ఆత్మజ్యోతికి లింగము అని చెప్పినాము. ఇప్పుడు విజ్ఞానం అంటే బుద్ధి, బుద్ధి తెలుస్తోంది లేదా? తెలుస్తోంది అంటే అర్థం బుద్ధి లింగము అవుతుంది. దేనికి? తనకంటే విలక్షణమైన ఆత్మజ్యోతికి లింగము. అంతేగాని నిరంతరముగా తెలియుటే స్వరూపమైన ఆత్మజ్యోతి తనకంటే వ్యతిరిక్తమై తనను తెలిసే ఇంకో జ్ఞాతకు లింగము అగుట సంభవమే కాదు. అంటే బుద్ధి తెలియబడుతోంది గనుక తెలుసుకునే ఆత్మకు లింగము. ఆత్మ తెలియబడేది ఎన్నడూ కాదు, ఎప్పుడూ తెలుసుకునేదే తప్ప తెలియబడేది కానే కాదు.
తెలియబడేది అయినప్పుడే మరో ఆత్మ అనే మాట వస్తుంది. అది తెలియబడేది ఎన్నడూ కాదు కనుక మరో ఆత్మ అనే ప్రసక్తి ఉదయించదు. ఈ వాక్యాన్ని మనం మళ్ళీ క్లాసులో బాగా సెటిల్ చేద్దాం. దానికి తెలుగులో నేను రాశాను బ్రాకెట్లో, అంటే తెలియబడేదానికి జ్ఞాత యొక్క అపేక్షయే కానీ నిత్య సాక్షియకు ఆత్మజ్యోతికి అట్టే అపేక్ష లేదు. తెలియబడేది ఉందంటే జ్ఞాత ఉండాలి, కానీ నిత్య సాక్షి అయిన ఆత్మ అది జ్ఞేయము కాదు కనుక దానికి వేరే జ్ఞాత యొక్క అపేక్ష ఉండదు. కావున స్వప్రకాశ సాక్షికి ఇంకో తెలిసేదానే అపేక్ష లేదు కనుక గ్రాహకమునకు ఇంకో గ్రాహకము అనే అనవస్థ ప్రసక్తమే కాదు. ఇది మళ్ళీ క్లాస్లో చెప్పి ఫినిష్ చేస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.